Hello? ఒకటో తేదీ రాగానే డబ్బులు తీసుకెళ్తావుగా, ఊరికే ఇచ్చినట్టు విసిరేసెళ్తావేంటి? పేపరాన్ని కేకేస్తే వచ్చి తీసుకెళ్తాంగా, లేదంటే గేటు కూర్చోళ్ళు. పనిలో కరెక్ట్గా ఉంటేనే చాలదు, సిన్సియర్గా కూడా ఉండాలి. సారీ సార్. ఓకే. ఏంటి అందరూ తినే ప్లేట్లతో మొహాలు దాచేసుకున్నారు? మేం ఈరోజు తినము. ఏం ఏమైంది? స్ట్రైక్. ఓ, ఈరోజు గ్రూప్ పోరాటమా? అవును. అన్నయ్య నిన్ను ఎన్నాళ్ళుగా బయకడుగుతున్నాడు, నువ్వు నాన్నకి రికమెండ్ చేయనంటావేంటి? ఓహోహోహో, పెద్ద మనుషులు అన్నగారికి సిఫార్సు చేస్తున్నారా? ఇప్పుడు మీరు తింటారా లేదా? ఏమ్మా, నేను వీళ్ళకి ఎల్కేజీ పిల్లన్న, రోజు నాన్న కాలేజీ కార్లో తీసుకెళ్లి తీసుకురావడానికి. మా కాలేజ్ స్టూడెంట్స్ నన్ను ఎలా టీజ్ చేస్తున్నారు తెలుసా? పోయిన నెల కెమెరా అడిగావు, మీ నాన్నని అడిగి కొనివ్వడానికి నేను పడ్డ పాటలు నాకు మాత్రమే తెలుసు. మీ నాన్నగారి గుణం తెలిసి కూడా తొందరపడితే ఎలా? దయచేసి అందరూ స్ట్రైక్ విరమించుకోండి, మీ నాన్నగారితో ఈ విషయం మాట్లాడతాను. అన్నయ్య, అమ్మ పాపం, ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇచ్చి చూద్దామే. ఓకే, నువ్వు చెప్పావు గనక ఈరోజు స్ట్రైక్ వాపస్. అమ్మా, టిఫిన్ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. బై బై. సరే. ఏమండి మన విశ్వం? బైక్ కావాలని అడిగాడా? అవునండి. వాడికి ఎప్పుడే తీసివ్వాలో నాకు తెలుసు. వాడు ఆశపడుతున్నాడు. ఆశపడితే ప్రధానమంత్రి కావాలని ఆశపడతాడు, చేయగలమా? వాడు ఆశపడటంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. ఈ ఇంట్లో నేను ఒక్కడినే అనుకోవాలి, మిగతా వాళ్ళు నేను అనుకున్నట్టు నడుచుకోవాలి. సరిగ్గా తిను. వీడు అందరిలాంటి వాడు కాకూడదనే మన హాస్పిటల్లో చేస్తున్న పార్ట్ టైం జాబ్కి జీతం కూడా తీసి పక్కన పెడుతున్నాను. చట్నీ విశ్వం తండ్రి మనసు అర్థం చేసుకున్న కొడుకుని అనిపించుకున్నాడు. మీరు కొడుకు మనసు అర్థం చేసుకున్న తండ్రి అనిపించుకోకూడదా? వాడికి ఇప్పుడు జీతం వస్తుంది కదా, మీ హాస్పిటల్లో బైక్ లోన్ శాంక్షన్ చేస్తున్నారుగా,
అందులో వాడికి ఓ బైక్ శాంక్షన్ చేస్తే ఏంటి? నువ్వు కూడా అప్పుడప్పుడు బాగా తెలివిగా మాట్లాడుతున్నావు. యువర్ రికమెండేషన్ ఇస్ యాక్సెప్టెడ్.
మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటమ్మా కళ్ళ చెదరగొట్టానా? సారీరా. చెదరగొట్టి ఇప్పుడెందుకు సారీ? సరే సరే, త్వరగా లేచి రెడీ అవ్వు. నువ్వింతసేపు నిద్రపోవడం మీ అమ్మ చూసిందంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు కల్లో కూడా ఊహించలేవు. ఉదయాన్నే ఆ మీసా లేని హిట్లర్ గురించి చెప్పి ఎందుకు నానా టెన్షన్ పెడతారు? నెమ్మదిగా మాట్లాడు. మన హిట్లర్వి పాము చెవులు, మనం మాట్లాడుకునేది విన్నా వింటుంది. ఏంటి డాడీ, అమ్మ అంటే అలా భయపడతారు? నేను మాత్రమే కాదమ్మా, ప్రపంచంలోని తండ్రులంతా ఇలాగే ఉంటారు. అంతెందుకు, రేపు నీకు పెళ్ళైన తర్వాత నీ భర్త కూడా నీ దగ్గర ఇలాగే భయపడుతూ ఉంటాడు. ఇదిగో వస్తున్నా. కమాన్ కమాన్, త్వరగా రెడీ అయ్యరా. పాప నాన్న. హాయ్ టామీ, కమ్ ఆన్. గుడ్ మార్నింగ్, గుడ్ బాయ్. క్యాచ్, జస్ట్ మిస్. సిక్సర్ పిలిచారా? సిస్టర్ అని పిలవలే, సిక్సర్ అన్న. పోయి బాన్ చూసుకో. ఒరే ఒరే, ఉదయం నుంచి క్రికెట్ ఆడుతున్నా, ఒక్కదన్న కరెక్ట్ పట్టుకుని ఆడరా. ఇటు చూడు, అన్ని నే పట్టి పెట్టుకున్నా. రే, ఇంకో 10 నిమిషాలు ఆట పూర్తవ్వాలా, లేదనుకో బాక్కోడా నువ్వు అవుట్ అవుతావు. ఇంకా ఉండేది ఒకే ఒక ఓవర్ రా. ముందు కింద కొట్టేటోళ్ళు అన్న రాను రాను, ఆ డాక్టర్ తట్టుకోలేకపోతున్నానన్నా. ఏటమ్మా చేసినాడు? నేను కనిపిస్తే సైట్ కొడుతున్నాడన్నా, చూసుకోలేదు. సైట్ కొట్టాడా? అవును. అది మాత్రమే కాదు, నువ్వు నన్ను టాబ్లెట్ కోసం పంపించావు కదా, నాకు టాబ్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి చేతిలో గిల్లాడన్నా. తర్వాత? తర్వాత నా చేతిలో పెళ్లి రేఖ జర్రిగొడ్డులా ఉందన్నాడు. నాకు తొందరలోనే పెళ్లి కూడా అవుతుందన్నాడు. పెళ్లికొడుకు ఎవరు? ఆయనేనంట. ఆ తర్వాత ఇంకేవేవో చెప్పాడు, అవన్నీ నీతో ఎట్టా చెప్పగలను? ఎట్టా చెప్పగలవమ్మా, వయసు వచ్చిన చెల్లివి ఎట్టా చెప్పగలవు? నా పాటికి నేను క్రికెట్ ఆడుతుంటే దాన్ని సెండోకి తెల్లారిగట్ల నన్ను పలవరించేలా చేసినావు కదరా. నీకు తెలియదు పెదరు, నీకు తెలియదు. ఆ డాక్టర్ అందరు అమ్మాయిల దగ్గర సొంకారు చేసినట్టు నా చెల్లెల దగ్గర కూడా సొంకారు చేస్తున్నాడు. ఊరన్నాక సొంగగాసరా ఏంది, ఈ పోలీసు ఉనికి సుమారుగా ఉందాయే. అయ్యయ్యో, నా చెల్లెలు అల్లిరాని సంటిలో వాళ్ళ అందరూ మీనాన్ని పెంచినట్టు ముద్దుగా పెంచుకోతున్నానే. అయ్యయ్యో, చెయ్యి పడని ఈ రోజు అని అన్ని అలిపేసేటట్టున్నాడే. అయ్యయ్యో, చెయ్యి పడింది. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలా? ఆడి చెయ్యి కాలు ఇరిసేసి ఇదే బెడ్ మీద పడుకుని పెడితే గానీ నా కోపం సల్లారుతా. కాదు కాదు, ఆయన వాడొచ్చాడు. ఏం చేస్తున్నావన్నా? జస్ట్ మిస్, మళ్ళా ట్రై చేస్తా. ఆ దరిద్రి కుట్టాడు వస్తాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఇందా వెళ్ళి పాలు ఇట్రా. అవును, స్పెషల్ పాలా మామూలు పాలు తీసుకురానా? పాలు తీసుకురాల్సిన అవసరమే లేదు, ఊకే ఫ్లాస్క్ తీసుకున్నట్లు పోతే చాలు. ఏం బ్రదర్ కరకెట్, రక్త సంబంధంలో అన్నా చెల్లి లెక్క, గొప్ప అన్నా గొప్ప చెల్లి, వీళ్ళు బాగుపడట్టు. Can you feel her? Is your heart speaking to her? Can you feel the love? అయ్యో, ఏమైంది వేళ, యతలో ఈ సందడేళ, కిట్కిటి క్యాచ్ అంటే మిల మేఘమాల. వెళ్ళి పడుకో, పో. అయ్యయ్యో, మా అన్న చూస్తున్నాడు. దరిద్ర పెదవా, వాడి కళ్ళలో 2 సూదులు పొడుస్తా. మీరు వస్తున్నారని తెలిసి కావాలని నన్ను పాలు తెమ్మని పంపించాడు. అలాగా, ఇక 2 రోజులు వాడికి పాడి కట్టే ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళరా. పల్లవే కదా పూర్తయింది, చరణం సాయంకాలం పడుకుందాం. ఏంటి మ్యాన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, రౌండ్స్కి వెళ్దామా? క్యాంటీనా? డబుల్ సాంగా, 2 బోన్విటా పంపు క్విక్గా. నాకు అక్కర్లేదు, పెట్టేయండి. నేను ఈ హాస్పిటల్కి MDని. కరెక్టే, MD అయితే న్యాయంగా హాస్పిటల్కి రాకూడదు. వారానికి ఒకసారి రావాలి, వచ్చి కలెక్షన్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన హాస్పిటల్లో పనిచేసే కాంపౌండరు, నర్సు, వార్డ్ బాయ్, అంతెందుకు బాత్రూమ్లు కడిగే వాళ్ళతో సహా నేరుగా క్యాంటీన్కి వెళ్ళి టీనో కాఫీనో బోర్నవిటానో తాగేసి లోకం పోకడం మాట్లాడుకుని ఆ తర్వాత పనిలోకి వెళ్తున్నారు. ఎక్కువగా మాట్లాడుతున్నారు, మాటలు తగ్గించి పని చూడండి. మాటలు చెప్పుకునే బతుకుతున్నాను, అవి మానేసి పస్తులను అంటావా? ఏంటి ఇతను మిషన్లా ఉన్నాడు? ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం పీకేస్తాడు, టెన్షన్ పార్టీ. నీకెంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు, 1 మగాడు. ఈవిని పెళ్లి చేసుకుంటావా? కుదరదు కదూ.
పోనీ ఉంపుడుగత్తుగా ఉంచుకుంటావా? ఓహో, అది డబ్బున్న వాళ్ళు చేసే పని కదూ. సో పెళ్లి చేసుకోవు, ఉంచుకోను లేవు, కానీ సినిమాలు షికార్లకు వెళ్ళడానికి మాత్రం ఈవిడ కావాలి. యూ రాస్కల్, కట్టుకుని ఆడుకుని చెరిపేసి వెళ్ళడానికి ఆడవాళ్ళు ఏమైనా ఇసుగుళ్ళు అనుకున్నావా? నువ్వు నీ పెళ్ళానికి మంచి మొగుడుగాను లేవు, నిన్ను నమ్ముకున్న దానికి మంచి మనిషిగాను లేవు. మేడం, అది ఏంటి మేడం? ఇక్కడ పనిచేయడానికి క్వాలిఫికేషన్ మాత్రం సరిపోదు, మంచి క్యారెక్టర్ ఉండాలి. గెట్ అవుట్. రెండు చేతులు కలిస్తేనే నమ్మా చప్పుడొచ్చేది. జరిగిన తప్పుకి అతను మాత్రమే కారణం కాదు, నువ్వు కూడా. మేడం, నేనిప్పుడు నీ జీతాన్ని మాత్రమే సెటిల్ చేయగలను. అకౌంటెంట్తో చెప్పాను, క్యాష్ తీసుకుని బయలుదేరు. నాకు క్యారెక్టరే ముఖ్యం. అవుట్. గెట్ అవుట్. అంబి, నాదొక చిన్న సందేహం. అయ్యో, అంబిక అని నా పూర్తి పేరుతో పిలవమని మీకెన్నిసార్లు చెప్పాలి? అంబి తుంబి ఏంటి ఆరా కొరగా. సరే సరే, సారీ. ఆ రాజును డిస్మిస్ చేసావు, ఓకే. మరి ఈ అమ్మాయిని ఎందుకు డిస్మిస్ చేసావు? క్షమించి వదిలేచ్చుగా. నో, అది నా వల్ల కాదండి. క్షమాపణ అనేది మళ్ళీ తప్పు చేయడానికి ఇచ్చే అనుమతి అని నా ఉద్దేశం. నేను చాలా బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. నేను విప్పదీస్తాను, వెంటనే ఓపెన్ చేసి చూడాలి. తర్వాత వేసుకుందులేమ్మా. సరే వెళ్ళు వేసుకో. ఇప్పుడు అర్థమైందిరా నీ బిజినెస్ సీక్రెట్. ఈ జనరేషన్ చూడగానే నచ్చే డిజైన్ సెలెక్ట్ చేస్తున్నావే. నెక్స్ట్ జనరేషన్ కి నచ్చే విధంగా కూడా డిజైన్ చేస్తానులే. ఏమ్మా, ఎగ్జామ్స్ కి బాగా చదువుతున్నావా? చదువుతున్నానండి. డిస్టింక్షన్ తెచ్చుకుంటుంది. బిజినెస్ అది ఎలా ఉందమ్మా? బాగుందన్నయ్య. రే, ఆడవాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటారు, మనం ఎందుకు ఇక్కడ? పద. నెక్లెస్ చాలా బాగుంది, నేనే సెలెక్ట్ చేశాను. నేను వెళ్ళి మీనాని తీసుకొస్తాను. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. మీనా, హేయ్, ఎందుకు నన్ను ఫోటోలు తీస్తున్నావ్? అదేంటో తెలియట్లేదు, అందమైన అమ్మాయిలు కనిపిస్తే నాకన్నా ముందు నా కెమెరా కన్ను కొడుతుంది. హో, కెమెరా కన్ను కొట్టిందా? కన్ను కొట్టిన కెమెరా అయినా తన్నులు తినబోయేది నువ్వే. నిన్ను ఫోటో తీస్తావా? ఫోటోలో ఏమన్నా అడిగితే కెమెరా కన్ను కొట్టిందని చెప్తున్నావా? నిన్ను కెమెరా కాదు నాన్న, ఇప్పుడు నేను కొడతాను చూడు. అమ్మ లేదు నాన్న లేడు. తన్నులు తిను, నువ్వు ఎంత పరిగెత్తినా కానీ నేను వదలను. ఏంటి విశ్వం, భయపడ్డావా? మనం ఇలా ఆటలాడి ఎన్ని రోజులైంది? అవును, మునపట్లా మా ఇంటికి రావడం లేదేంటి? ఎలా రాగలను, మా ఇంట్లో అన్నిటికీ టైం టేబులే. కాలేజు, ఇల్లు, హాస్పిటల్ అని వీటికే టైం సరిపోవట్లేదు. మరి ఆ కెమెరా ఎందుకు? షోక్ కోసమా? నిన్ను ఏంటి వెటకారమా? ఇలా వచ్చి నుంచో సుమారుగా ఉన్న నిన్ను సూపర్ గా ఫోటో తీసి చూపిస్తాను ఈ డబ్బా కెమెరాతోనా? ఇటుడు, నన్ను ఏమైనా అనగానీ నా కెమెరాని ఏమనుకో, ఇది నా లవర్ లాంటిది తెలుసా? ఓ, లవ్ కూడా చేస్తున్నావా? అవును, నా కెమెరాని. అయితే నీ లవ్ కో టెస్ట్ ఏంటి? బర్త్డే పార్టీలో నన్ను మాత్రం నాకు నచ్చినట్టు ఒక స్టిల్ తీసావంటే. తీసానంటే? ముందు తీ, తర్వాత చూద్దాం. చూద్దామా? చూద్దాం.
అది ఎక్కడో చెప్పండి. అంకిల్ ఆంటీ మమ్మీ నా కళ్ళల చూడండి, మీ కళ్ళలో దాగినవి అవి వెన్నెలే విరిసి మరి నా మదిలో దాగిన మర్మం చెప్పండి. మన ఇంట్లో ఉన్న జనమంతా అది ఎక్కడ ఉందో వెతకాలి, అది నింగిన మందిన హరివేనండి. వినీలా, విని, వినీలా, ఏయ్ నీ పేరు వినీలా కాదుగా, ఎందుకు అరుస్తున్నావు? నో 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 నో. బాబు నువ్వు పడుకో. ఏంటిది? ఇంజక్షన్ చేసేది ఇక్కడేగా. అది మామూలు వ్యాధికి, కరిచింది కుక్క వెలికిలా పడుకో. చొక్క పైకెత్తు, బొడ్డు చుట్టూ వేయాలి. వాడెందుకు అంకుల్ కళ్ళు మూసుకున్నాడు? నువ్వెందుకు కళ్ళు మూసుకున్నావు? సిగ్గేస్తుంది డాక్టర్. దేనికి సిగ్గు? బొడ్డు చూస్తే నాకు సిగ్గెక్కువ. ఎలా రే, సినిమాల్లో ఆడవాళ్ళ బొడ్డు చుట్టూ బొంగరాలు తిప్పుతున్నారు, అప్పుడు కలగని సిగ్గు, ఇప్పుడు మగాడి బొడ్డు చూస్తే నీకు కలిగిందా? పిచ్చి కుక్క చేత కనిపించేస్తాను రై. బడుద్దాయి అంకుల్, చేతికి వేస్తున్నారంటే బొడ్డుకి వెళ్ళని పని చేసేటప్పుడు టెన్షన్ పెట్టడానికి దండం పెడతాను. 5 నిమిషాలు మాట్లాడుకున్నా కనీసం ఫీలింగ్స్ కూడా చెప్పను. అవును బాబు, నిన్ను కరిచిన కుక్క వీరి కుక్క పిచ్చి కుక్క? ఇంట్లో ఉండే పొమ్మీరియన్. పొమ్మీరియనా? కాస్ట్లీ కుక్క అంటే ఇంజక్షన్ చేయించుకున్నా కర్లేదా? అయ్యో
కాస్ట్లీ కుక్ అయినా కార్పొరేషన్ కుక్ అయినా నాలుగుతో నాకే కదా నీళ్లు దాతుంది. అందువల్ల ట్రీట్మెంట్ ఒకటే. ఇప్పుడు పర్లేదు బాబు, ముందు రోజుల్లో అయితే బొడ్డు చుట్టూ 40 ఇంజక్షన్లు వేసేవాళ్ళం, నాలుగు ఎల్లబొడుచుకొచ్చేది. ఇప్పుడు ఏంటంటే 15 రోజులకు ఒకసారి మొత్తానికి 4 ఇంజక్షన్లు వేస్తే చాలు. అవును, పక్కింటి ఆంటీ పప్పి నిన్నెందుకు కరిచింది? బర్త్డే ఫోటోస్ ఇద్దామని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫోటోలు నువ్వే తీసావా? అవును. దరిద్రంగా తీసుంటా అందుకే కోపంతో కరిచింది. అవును. ఆ కుక్కకి ఎలా ఉంది? కరిచిన వదిలేసి మీరు కుక్క గురించి అడుగుతారేంటి? అరే నువ్వు ఒకడవయా, అరే చెప్పరా. ఈ విషయంలో కరిపించుకున్న వాడికంటే కరిచిన కుక్కనే జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల నువ్వు మళ్ళీ ఆంటీ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళాలా? నీకు నీ ప్రాణం మీద ఆశ ఉందా లేదా? అందుకే మళ్ళీ వెళ్ళాలని అడుగుతున్నాను. ఇలా చూడు విశ్వం, ఆ కుక్క బాడీ కండిషన్ బట్టే నీ లైఫ్ కండిషన్ ఉంటుంది. ఆ కుక్కకి ఏదైనా అయిందంటే ఆ తర్వాత నువ్వు కూడా కుక్కలాగా కై కైమని అరుస్తూ వీధిని పడాల్సి వస్తుంది. నిన్ను పట్టుకోవడం కోసం మేము కార్పొరేషన్ లారీతో సహా వీధిలో తిరగాలి. ఇది అవసరమా? లేదు. అయితే వెంటనే ఆంటీ ఇంటికి వెళ్తావా? వెళ్తాను. పడుకో, రే కాళ్ళు పట్టుకో, కళ్ళు మూసుకో. వైద్య విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ఇంజక్షన్ మాత్రం బొడ్డు చుట్టూ వేయటమే మెయింటైన్ చేస్తున్నారు సెక్సీ ఫెలోస్. రే గట్టిగా పట్టుకోరా. అమ్మా తొందర పడకు. ఆ రోజు తెలుసుకున్న ఇంట్లో కుక్కలా దూరినందుకే ఈ రోజు ఈ పరిస్థితి. సో వెయిట్. వినీలా, హాయ్ విశ్వం, లోపలికి రావచ్చుగా? కుక్క చేతిలో ఉంది కాబట్టి లోపలికి వెళ్ళచ్చు. ఏ ఇక్కడ ఆగా, లోపలికి రావచ్చుగా? నా జాగ్రత్త కోసం అని వినీలా, దాని లోపల వదిలేసి రావా, నీతో కొంచెం మాట్లాడాలి. భయపడకు విశ్వం, టామీ ఏం చేయదు. పర్వాలేదు, ఉండి నువ్వు. యూ సిలీ, ఇప్పుడు దానికి షేకండ్ ఇస్తావా లేదా? నేను కావాలంటే నమస్కారం పెడతాను. ఇక మీదట మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఓకే? ఓకే ఓకే, ఇవిగో. దేనికి విశ్వం ఇవన్నీ? మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుందామని. వన్ అవర్కి ఒకసారి ఈ బాటిల్ పాలలో ఈ టానిక్ కలిపి పట్టించు. తర్వాత టామీకి రోజు ఈ సోప్తో స్నానం చేయించాలి. సరే. ఈ టవల్ తోటి బాగా తుడవాలి, లేదంటే టామీకి జలుబు చేస్తుంది. తర్వాత సార్ పడుకోవడానికి కూర్చోవడానికి అన్నిటికీ దీన్ని యూజ్ చేయి, ఓకే? హే, వాట్ ఇస్ దిస్? అమ్మా తల్లి, సప్త సముద్రాల అవతల మాంత్రికుడు ప్రాణం పువ్వులోనో చిలకలోనో ఉన్నట్టు ఇప్పుడు నా ప్రాణం ఈ టామీ హెల్త్ లో ఉంది. దీన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో తల్లి. టామీకి ఏమైతే నాకు ఫోన్ చేయి, నేను 10-12 మంది డాక్టర్ని తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఇది చెప్పేద్దామనే వచ్చాను. భయపడకు విశ్వం, టామీకి ఏం కాదు, నేను చూసుకుంటాను. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను, ఇప్పుడు నా ప్రాణం నీ చేతిలో. అయ్యో మేడం, మీరా? ఏదో ఒక రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడి పక్కన నిల్చొని ఫోటో తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడేమో మీరే దేవతలాగా వచ్చి మా హాస్పిటల్లో పడుకున్నారు. ఈ బెడ్ అదృష్టం చేసుకుంది, మీరు డిశ్చార్జ్ విడిపోగానే ఈ బెడ్ నా రూమ్కి తీసుకెళ్లిపోతాను. మీరెవరు? నేనా, డాక్టర్ని, డాక్టర్ దేవదాస్, MBBS. డాక్టర్ని అంటున్నారు? మరి పట్టు చొక్కా పట్టు పంచా, ఇవాళ మీ పెళ్లి రోజా? అయ్యో ఆ విషయం ఎందుకు అడుగుతారు, వదిలేయండి, నేను మీ ఫ్యాన్ని. అలాగా? అవును అవును. దెబ్బ ఎక్కడ తగిలింది? ఎడమ కాలు పైన. అంటే మీరు ఆర్థో స్పెషలిస్టా? చచ్చా, అది ఆ సంతోషం కాదండి, నేను హార్ట్ స్పెషలిస్ట్ని. కింద పడి మీకు దెబ్బ తగలటం వల్ల హార్ట్కి ఏదైనా డ్యామేజ్ అయిందేమోనని చెక్ చేయడానికి వచ్చానండి. బాగా గాలి పీల్చి వదలండి అమ్మా, వదలండి. అది చెవిలో పెట్టుకోకుండా చెకప్ చేస్తాను. సారీ అండి, టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు పీల్చండి. అబ్బబ్బబ్బా, వదలండి. అయ్యో పీల్చండి, వదలండి. ఏంట్రా డాక్టర్ గారు వస్తున్నారు? అయ్యో మీరెందుకు లేచి నిలబడ్డారు? కొంప కొల్లిరైపోద్దు, నువ్వు ఊరుకోమ్మా. ఈ అమ్మ ఎవరు? ఈ పిల్ల అమ్మ. ఏరా 16 వయసులో బంగారు చిలకలా వచ్చి పడుకోంది, తను చూస్తే నీకు అమ్మలా అనిపిస్తుందా? ఈ పిల్లని చూసి చొంగార్చుకుంటాం డాక్టర్తో చెప్పనా? పోరా పోరా. ఏ చీఫ్ డాక్టర్ అంటే అంత భయమా? అయ్యో అతను వస్తేనే ఓ మినీ ఎమర్జెన్సీ వచ్చినట్టండి. ఇట్లనమ్మా వాడు స్టెత్ చేతిలో పట్టుకునే చెకప్ చేశారు, ఆ విషయం డాక్టర్తో చెప్పనా? తల్లి నీ కాళ్ళు ఎక్కడమ్మా, ఉద్యోగమే ఊడుతుంది. మీ చీఫ్ డాక్టర్ అంత కోపిస్టా? మనిషి హిట్లర్ లా ఉంటాడే గాని మంచి బ్రిలియంట్, ఇండియాలో నెంబర్ వన్ ఆర్థో. నీ కాలుకి దెబ్బ తగిలి పొట్లం కట్టి తీసుకొచ్చా కూడా నేను నడిపించేస్తాడు. నువ్వు మటుకు దెబ్బ తగిలి ఇలా వస్తావని తెలుసుంటే నేను కూడా ఆర్థో చదివేవాణ్ణి. ఇప్పటికైనా ఏం మించిపోలేదు, నువ్వు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేలోగా నీ హార్ట్ నువ్వు పట్టుబడతా. మీ డాక్టర్ గారు వస్తున్నట్టున్నారు. రండి హిట్లర్. సారీ సారీ డాక్టర్, డాక్టర్ సంతోష్. హలో, చెకప్ చేసావా? ఎక్కడ చెకప్ చేశానో అంతలోనే వచ్చేసారే. అదే సార్, మీ గురించి గొప్పగా చెప్తున్నాను, అంతలో మీరే వచ్చేసారు. పేషెంట్స్ కి సర్వీస్ చేయడానికి మీకు జీతం ఇస్తున్నారు, నాకు లెక్చర్ ఇవ్వడానికి కాదు. నొప్పే కాలికి, కుడి కాలికి, ఎడమ కాలికి. ఏంటండి నాతో కుడి కాలు అన్నారు, ఆయనతో ఎడమ కాలు అంటున్నారు?
అదే దెబ్బ తగలటం వల్ల కాస్త కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇక్కడ కూడా కాస్త నొప్పిగా ఉందన్నారు. కొంచెం నేను చూసుకుంటాను. నేను వెళ్ళొస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నేను ఇప్పుడు టచ్ చేస్తూ ఉంటాను. పెయిన్ ఎక్కడో చెప్పండి. ఇస్ ఇట్ పెయినింగ్? లేదు. నౌ? లేదు. దెబ్బ ఎలా తగిలింది? డాన్స్ చేస్తుంటే కాలు స్లిప్ అయింది. పెద్ద డాన్సర్ అని చెప్తున్నారు, స్లిప్ అయింది అంటున్నారే. నొప్పి పెడుతుందా? నౌ? లేదు. సారీ. ఇట్స్ ఓకే. బాగా నొప్పిందా? ఇప్పుడు మీరు టచ్ చేసిన ప్లేస్ లో మాత్రం నొప్పి కొంచెం ఎక్కువగా ఉంది. పెయిన్ కిల్లర్స్ ఇస్తాను, ఎక్స్రే రిపోర్ట్ చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టేక్ కేర్. విని, టామీకి ఏమైంది? నీకు ఫోన్ చేసినప్పటికంటే ఇప్పుడు ఇంకా సీరియస్ గా ఉంది. ఏసీలో పడుకోబెట్టాను. సరే, త్వరగా సార్ని తీసుకురా. ఏంటి సారా? ఓ, తన సార్ కదా, అది ఆడో మగ చూసి నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. నువ్వు వెళ్ళి వెంటనే తీసుకురా. నువ్వు లేట్ చేస్తున్న ఒక్కొక్క నిమిషం ఏమో నాకు దగ్గర అవుతున్న ఫీలింగ్. హే, నువ్వేంటి టామీలా గోకుంటున్నా? నువ్వు వెళ్ళు. టామీ, టామీ విశ్వ వచ్చాడు, రావాలరా? కోప్పడకురా, ఇది వీడియో ప్రింట్ కదా, పిక్చర్ అంత బాలేదు. రా, వెళ్ళి ఎల్డి తెచ్చుకుందాం. థ్యాంక్స్ రావుకురా, షాపింగ్ కి వెళ్ళడానికేగా నీకు బాలేదని అబద్ధం చెప్పి విశ్వాన్ని ఇక్కడికి రప్పించింది. ఇప్పుడు నువ్వే ఇలా మొండికేస్తేలా? రావెళ్దాం. వెరీ గుడ్, ఎందుకన్నా మంచిదో ఒకసారి రిహార్సల్స్ చేద్దామా? ఏది, ఒంట్లో బాగున్నట్టు యాక్ట్ చేసి చూపించా? ఏది, చేయి చూద్దా. హౌ స్వీట్. త్వరగా రా. ఏంటి, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్ళడం అనేది ఎప్పుడైనా విన్నావా? అది ఇదే. నేను స్లోగా పోతున్న ఒక్క నిమిషం నా ప్రాణం ఫాస్ట్ గా పోతుంటుంది. నువ్వు మాట్లాడుకుంటారా? ప్రాణం మీద నీకు అంత ఆశ? జాగ్రత్త, తెలుసు ప్రాణం మీద అందరికి ఆశనని. సిగ్నల్ పట్టించుకోకుండా వచ్చేస్తున్నావు. పోలీస్ విజిల్ వేస్తున్నాడు, ఆపు. ఆయన విజిల్ వేస్తున్నాడు, నేను బండి అత్తే నాకు శంకు చేస్తారు. నువ్వు మాట్లాడకుండా కూర్చో. చెప్పేది విను, ఆపు. హే, ఇక్కడ ఇక్కడే రైట్ లో. టామీ జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా తీసుకొచ్చే. ఓకే ఓకే. చావు ఒక్కొక్కరికి ఒక రూపంలో వస్తుంది అంటారు, నాకు నీ రూపంలో వచ్చేటట్టుంది. టామీ, నన్ను మోసం చేయకు. టామీ, విని నీకు మందులు తీసుకొస్తుంది. నాకు అన్యాయం చేయకు. టామీ, 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 ఏయ్ టామీ, ఏంటి ఇంత హుషారుగా వెళ్తుంది? ఏయ్ జిమ్మీ, హే టామీ, ఏయ్ టామీ, టామీ, అయ్యో అంతా పాడు చేసావే. సారీ విశ్వం, దీనికోసమే టామీకి ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పి నిన్ను రప్పించాను. మీ అమ్మను మోసం చేయడానికి ఇంకెవరు దొరకలేదా? నేనే దొరికానా? నా మొహం మీద ఉన్న వెర్రి వెంగళ పని రాసుందా? నేనేం చేస్తానో చూడు. నాటకాలు ఆడుతున్నావు, నాటకాలు. కుక్కను అడ్డం పెట్టుకుని నన్ను మోసం చేస్తావు. ఏంటి విశ్వం, ఇంత చిన్న విషయానికి కోపడతావు? మంచోడివి కదా, ప్లీజ్ అమ్మకి చెప్పుకు. ఈ విషయం మీ అమ్మతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు కండిషన్ ఒప్పుకోవాలి. నువ్వే కండిషన్ పెట్టినా ఒప్పుకుంటాను. మమ్మీ వచ్చి టైం ఉంది, ప్లీజ్ డ్రాప్ చేయవా? ఆగాగు, తొందరపడకు. చెప్పిన తర్వాత కుదరదు అని చెప్పకూడదు. బోర్ కొట్టుకుంటే విషయం చెప్పరా? ఏంటి రానా? మన మధ్య ఏంటి విశ్వం? సర్లేవే, అది ఏం లేదు.
నిన్నొక్కదాన్నే నేను ఫోటో తీయాలి, నా కెమెరాకి నువ్వు ఫోజ్ ఇవ్వాలి. ఫోజ్ ఇంతేనా? స్టిల్ ఏంటి, సినిమానే తీసుకో, నేను ఫోజ్ ఇస్తాను. ముందు బండి తీ. అవును, అదేం క్యాసెట్? దిల్ వాలే దిల్ హనియా లే జాయేంగే. బండి స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళం. హలో, నొప్పి ఎలా ఉంది? నడుస్తుంటే తెలియట్లేదు, ప్రాక్టీస్ చేస్తే గానీ తెలియదు. డాన్స్ చేయగలనో లేదో. లేడా, ఓకే, నౌ జస్ట్ రిలాక్స్. కొంచెం కాలు బెండ్ చేయండి. కంఫర్టబుల్? యా. నౌ? ఓకే, గుడ్, నో ప్రాబ్లం, యూ కెన్ గో అహెడ్ నౌ. ప్రోగ్రామ్ ఎప్పుడు? వాళ్ళు వచ్చి డేట్స్ అడిగారు, నేను మిమ్మల్ని అడిగి చెప్తానని చెప్పాను. పేషెంట్ని గనక డాక్టర్ని అడిగే చెప్పాలి కదా. వెల్, యు ఆర్ ఆల్ రైట్ నౌ. ప్రోగ్రామ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. బై ద బై, మీరు ఈ రోజే డిశ్చార్జ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఒక చిన్న రిక్వెస్ట్, ఇంత తొందరగా నేను డాన్స్ చేయగలను అనుకోలేదు. మీకు చిన్న ట్రీట్ ఇవ్వాలనుంది. ఐఎమ్ సారీ, నేను పేషెంట్స్ దగ్గర ట్రీట్ తీసుకోను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ గానే వచ్చాను, కానీ బయటికి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్ గా వెళ్ళాలనుంది. ఐఎమ్ సారీ. మీకు నచ్చలేదా? అదే, నా ఫ్రెండ్షిప్ నచ్చలేదా అని అడుగుతున్నాను. లేదు, అది మీరు ఆలోచించడం చూస్తుంటే నా కోరిక నెరవేర్చేలా ఉన్నారే. You've done for me what your faith in me has done for my soul. You'll never know the gift you've given me. I'll carry it with me. చాలే, వెళ్దామా? హే, మన ఇద్దరం కలిసి ఒక స్టిల్ తీసుకుందామా? సరే, నువ్వు ఆశపడుతున్నావుగా, ఒక నిమిషం ఆగు, టైమర్ సెట్ చేసి వస్తాను. 1, 2, 3, 4, 5. ఏయ్ బామర్దే, అడు చూడరా, మన నర్సు గాండి ఎవరో తరుంకి వస్తున్నట్టున్నారా? అవునరా మామా. రారా, ప్లీజ్ నా కెమెరా ఇచ్చండి. రే బామర్దే, కెమెరా అడుగుతున్నాడు కదా, ఇచ్చారా? ఇచ్చారా? ఇది ఇదిగా ఇదిగా ఇచ్చాను బాబు. కావాలా కెమెరా? కావాలా కెమెరా? ఇది కావాలా? ఏయ్ మర్యాదగా కెమెరా ఇవ్వండిరా. ఏయ్ వామర్దే, వీడు తీసుకోకుండా వెళ్ళేటట్టు లేడురా, ఇచ్చేరా. ఇచ్చేయమంటావా? తీసుకో. విశ్వం, అదే లేటెస్ట్ మోడల్ డిటిఎస్. అరే బామర్దే, పాప సూపర్ గా ఉందరా. రే చికెన్ కావాలన్నాగా? అరే మా, నిజారా నువ్వు అన్నది ఒక్క ఫోటో తీస్తానరా. ఏ మామా, ఒకటికి 10 రూపాయలు కనపడుతున్నాయిరా, సూపర్ రా సూపర్. పోయింది, ప్లీజ్.
కొట్టుడికే అన్ని వైపులా సౌండ్ వినిపిస్తుందిరా. అదే రమ్మా డిటిఎస్ అంటే. ఏంటి విశ్వం, మామూలు కెమెరా, దీనికి ఇంత రిస్క్ తీసుకోవాలా? నీకేమైనా అయ్యి ఉంటే? ప్రేమగా చూసుకునే ఏ వస్తువునైనా అంత సులభంగా నేను వదులుకోలేను. కెమెరా అంటే నీకు చాలా ఇష్టం కదూ. ఇప్పుడు నీకు కెమెరా అంటే ఇష్టమా లేక నేనంటే ఇష్టమా అని అడిగితే ఏం చెప్తా? కెమెరాయే ఇష్టం అంటాను. సరే రా వెళ్దాం. రండి డాక్టర్, ఏంటి అక్కడే నిలబడ్డారు? ఎందుకు నాకు ఫోన్ చేసి రమ్మన్నావు? కూల్ డౌన్ డాక్టర్, కూర్చోండి. ఎందుకు అది కింద పడి దెబ్బ తగిలిందని అబద్ధం చెప్పావు? నేను ఫోన్ చేయగానే మీరెందుకు వచ్చినట్టు? అంబులెన్స్ పంపించాలి లేదా నన్నే బయలుదేరి రమ్మనాలి, అది వదిలేసి మీరే నా కోసం వచ్చేసారే. ఏ, నాకు తెలుసు నేనంటే మీకు చాలా ఇష్టమని. ఏం తీసుకుంటారు? వేడిగా ఉన్నారు, చల్లగా తీసుకొస్తాను. And if I could buckle your knees, please, okay, baby, what's it gonna take for you to be my lady? Tell me right now. Are you prince? Tell you should have heard. Tell you what's good. Your little sister keep yelling, Ellie, I wish you would, but you hesitate. Disturb chesana? లేదు లేదు, చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు, అదే డిస్టర్బ్ చేశానేమో అని అడిగాను. తీసుకోండి. నీ క్లాసికల్ డాన్స్ తెలుసా? ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, మిమ్మల్ని ఇంజెక్షన్ చేయడం తెలుసా అని అడిగితే ఏం చెప్తారు? మీకు క్లాసికల్ అంటే బాగా ఇష్టమా? బాగాని కాదు, నచ్చుతుంది. ఇదే నాకు మీ దగ్గర బాగా నచ్చేది. Thank you.
యూ. హలో. హాయ్ వినీ. చెప్పు. ఏం లేదు, నేను ఫోటో కాంపిటీషన్లో విన్ అయ్యాను. ఈవినింగ్ రవీంద్ర భారతిలో ఫంక్షన్. కంగ్రాచులేషన్. దీనికోసం నేనేం ఫోన్ చేయలేదు. నువ్వు ఈ ఫంక్షన్కి రావాలి, అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ఆ రోజు నీకు నాకంటే నీ కెమెరానే ఇష్టం అని చెప్పా. అయ్యయ్యో, కోప్పడుకు వినీ. నీకు అదొక మామూలు కెమెరా కావచ్చు, కానీ నాకు హార్ట్ లాంటిది. అప్పుడు అందులో ఉన్న నీ ఎక్స్పోజ్డ్ ఫిలిం నా హార్ట్ బీట్ లాంటిది. ఇప్పుడు చెప్పు, నా కెమెరా అంటేనే ఇష్టం చెప్పింది తప్ప. సారీ రా, మరీ అంత ఫీల్ అవ్వకు. కానీ ఫంక్షన్స్ కంత మా ఇంట్లో ఎవరు పర్మిషన్ ఇవ్వరే. మీ డాడీని అడిగి ఎలాగోలా పర్మిషన్ తీసుకో. ట్రై చేసి చూస్తాను. ఈ ట్రై చేయడాలు ఏం కుదరవు. నువ్వు ఫంక్షన్కి వస్తాను, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. డాడీ, డాడీ, డాడీ భయంగా ఉంది. డాడీ, డాడీ, డాడీ ప్లీజ్. డాడీ కుదరదు. కుదరదు అంటే కుదరదు. ఫంక్షన్ ముఖ్యం, చదువు ముఖ్యం. ముందు లోనకెళ్ళి చదువు. డాడీ, డాడీ, డాడీ ప్లీజ్. డాడీ ఎందుకంటే ఎలా అరుస్తున్నారు? అరవక. నీ కూతురు చదువు వదిలేసి ఇదొకటి మధ్యలో ఫంక్షన్కి వెళ్తానంటోంది. ఆ విశ్వానికి ఏదో ప్రైజ్ వచ్చిందట. అతనికి ప్రైజ్ వస్తే దీనికేంటి? బుద్ధిగా చదువుకోక ఈ ఫంక్షన్కి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వెళ్ళు, వెళ్ళి చదువుకో. నాకంతా తెలుసు. అదే నేను కూడా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను. దాన్ని ఒక్కదాన్ని పంపించే బదులు మనం ముగ్గురం కలిసే వెళ్దాం. నేను వెళ్ళి రెడీ అవుతాను. అయ్యయ్యో, ఏంటి? తొందరలో కత్తిని తీసుకెళ్లాను. ఏం చేయొద్దు, హోటల్కి వెళ్ళి పోంచేద్దాం. హార్టి కంగ్రాట్స్. థ్యాంక్ యూ అంకుల్, వెల్కమ్. ఏంటి, అమ్మ నాన్న వాళ్ళు ఎవరు రాలేదా? నాన్నగారు ఆల్వేస్ బిజీ. నాన్నగారు లేకుండా అమ్మ బయటకు రారు. పోటీలు బహుమతులని చదువు నిర్లక్ష్యం చేయకు. నో నో, హిస్ బ్రిలియంట్. ప్రియమైన సోదర సోదరిమణులారా, అందరికీ నమస్కారం. గోల్డెన్ పిక్చర్స్ సమర్పించు బంగారు ఛాయాచిత్రానికి బిరుదునిచ్చే ఉత్సవం, ఎస్ గోల్డెన్ బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డ్ ఫంక్షన్కి విచ్చేసి ఉన్న మీ అందరినీ ముకుళిత హస్తాలతో మరోసారి ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతున్నాం. ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గొప్ప పారిశ్రామికవేత్త శ్రీ రామ్మూర్తి గారిని వేదిక మీదకు వచ్చి అవార్డ్స్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం. రెండవ బహుమతి పొందిన శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాలుగు కళ్ళు కలిస్తే యవ్వనానికి విజయం, ఎప్పుడూ శ్రమించే వారి నైపుణ్యానికి విజయం. ఆ నైపుణ్యంతో గెలిచిన వారికి మనం చెబుతాం శుభాకాంక్షలు. ఆ విజయానికి కారణం ధైర్యం, తెలివి. కానీ అటువంటి వారిని తెలివి గలవారు అని పొగట్టం కంటే గొప్ప కార్య సాధకులు అని తలెత్తి గర్వంగా చెప్పచ్చు. శివుడు మూడో కన్ను తెరిచాడు, వేదన పుట్టింది. ఇతను మూడో కన్ను తెరిచాడు, విజయం లభించింది. ఎవరా ఇతను తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? ఇదిగో చెప్తున్నాను. ఊయలలోగే యవ్వనంతోనూ హుందా అయిన నడకతోనూ మొదటి బహుమతిని అందుకోవడానికి వేదిక మీదకి వస్తున్నాడు మన యువ కెరటం విశ్వం. ఆ దేవుని అపురూపమైన సృష్టే అందమైన కళ. ఆ కళని వేణోళ్ల కొనియాడాలి మనం. వెల నాపాదించలేని గొప్ప చిత్రాలు విశ్వం గారి ఛాయాచిత్రాలు. ఇవిగో మీ వీక్షణ కోసం. వదలండి.
మనసులో? స్కౌండ్రల్, మా అమ్మ ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నావురా? నీ పాటికి ఫోటోలు తీసి పబ్లిష్ చేయడానికి ఏదో బహుమతి తీసుకుంటున్నావని అది ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ నువ్వు దాని పరువు తీస్తున్నావు. ఇప్పుడు స్క్రీన్ లో చూపించింది నా కూతుర్ని కాదురా, నా కుటుంబ గౌరవాన్ని. దాన్ని వేలం వేస్తున్న నీకు బహుమత. అంబిక, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇవన్నీ పగలగొడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పు. నేను కూడా పగలగొడతాను. ఇప్పుడు నన్ను అడుగుతున్నారే, అంతమంది ముందు మీ కూతురు అలా ప్రవర్తిస్తుంటే దాన్ని ఏమైనా అన్నారా మీరు? నువ్వు కూడా అంతమంది మధ్యలో ఒక మగాడి మీద చేయి చేసుకున్నావు, అది చూస్తూ కూడా నేను ఊరికే ఉన్నాను కదా. ఓహో, అలాగా అంటే మీ కూతురు చేసింది మాత్రం కరెక్ట్ అని అంటారా? కరెక్టా తప్ప అని మనం మాట్లాడడం మొదలు పెడితే మన మధ్య ఉన్న సంబంధం కూడా తెగిపోవచ్చు. ప్లీజ్ ప్రస్తుతం ఈ విషయం ఇంతటితో వదిలేసి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఇక మీదట ఇది ఈ ఊళ్ళోనే ఉండకూడదు. వెంటనే దీన్ని లండన్ కి ప్యాక్ చేయండి. ప్యాక్ చేయడానికి ఇదేం వస్తువు కాదు, మన కన్న కూతురు. మన కూతురు చచ్చింది, నేను ప్యాక్ చేయమంటోంది దాని శవాన్ని. నువ్వెంత సమర్థించుకున్నా నేను ఒప్పుకోనరా. వయసుకు వచ్చిన అమ్మాయిని పువ్వులా జాగ్రత్తగా పెంచాలి, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఇంకెందుకు పనికిరాదు. దానికి నువ్వు ఇప్పుడు కారణమయ్యావు. అమ్మ వినీలా అలా చేస్తున్నా నేను కొంచెం కూడా ఊహించలేదు. అయితే స్టేజ్ మీద దాని చెప్ప పగలగొట్టుండాలి. అలా చేస్తుంటే నీ తల్లిగా నేను గర్వపడేదాన్ని. అమ్మ నేను ఎలాగమ్మ తన్ని? అంటే అది అలా చేయడం నీకు ఇష్టమేనన్నమాట, అంతే కదా? మీ ఇద్దరిని మేము ఇంకా చిన్నపిల్లలుగానే భావిస్తున్నాం, అది తప్పని మీరిద్దరు కలిసికట్టుగా నిరూపించారు. హలో ఆంటీ, నేను వినీలని మాట్లాడుతున్నాను, విశ్వంతో కొంచెం మాట్లాడాలి. నువ్వు పాత వినీల వయ్యుంటే మా అబ్బాయితో ఎప్పుడైనా మాట్లాడుండొచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడక కుదరదు. మీ కోపం న్యాయమైందే ఆంటీ, అందుకని నేను చేసిన తప్పని నేను ఒప్పుకోను. అంతమంది మధ్యలో మా అమ్మ విశ్వాన్ని కొట్టి అవమానించడం వల్లనే నేను బదులుగా ఆమెను అవమానించాను, అంతే. నగ్నంగా ఉన్న బిడ్డ మానాన్ని కాపాడుతున్నానంటూ తన బయట తీసి కప్పడం తెలివైన పని కాదమ్మా. అదంతా నాకు తెలీదు. ఫోటో తీసిన ప్లేస్ లో నేను వెయిట్ చేస్తూ ఉంటాను, విశ్వ అక్కడికి రావాలి, లేదంటే నేను చనిపోయానన్న న్యూస్ మీకు వస్తుంది. ఎవరో కన్న బిడ్డ ఎలా పోతే నాకేంటి అని మీరు అనుకుంటే ఈ విషయం విశ్వకి చెప్పొద్దు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరు ఎలాగైనా అనుకోండి, కానీ నేను చెప్పింది చేస్తాను. వేలాది మంది చూస్తుండగా విశ్వాన్ని ముద్దు పెట్టుకున్నదాన్ని నేను. ఏంటమ్మా? నువ్వు ఫోటోలు తీసిన స్థలంలో వినీల వెయిట్ చేస్తుంది, వెళ్ళు. అమ్మా, ఒక తల్లిగా నేను నీకు ఇది చెప్పడం లేదు. మనస్సాక్షికి భయపడే నేను నా వల్ల ఒక ప్రాణం పోకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను, వెళ్ళు. నేను ఏదో సరదాగా నీ ఫొటోస్ తీశాను, అది ఇంత పెద్ద గొడవ అవుతుందని నేను ఊహించలేదు. సారీ వినీలా. మీ అమ్మ కోప్పడ్డారంటే ఒక అర్థం ఉంది, నువ్వెందుకు స్టేజ్ మీద అలా చేశావు? నీకు అవమానం జరిగితే దాన్ని నేను తట్టుకోలేను విశ్వం. కొట్టింది మీ అమ్మాయి కదా. ఆ దేవుడైనా సరే, నేను దాని గురించి పట్టించుకోను, నాకు నువ్వే ముఖ్యం.
విశ్వం మా అమ్మని అవమానించడానికే ముందు నేను నీకు కిస్ ఇచ్చాను. ఆ ఒక కారణంగానే నేను నీకు కిస్ ఇచ్చానని ఆలోచించి చూస్తే ఖచ్చితంగా కాదు. నా మనసులో ఇంకొక కారణం కూడా ఉంది. Yes, I love you. I love you so much, Vishwam. Thank you.
దాని రుచిని అనుభవిస్తూ తినకపోయినా పర్లేదు. పక్కనే ఉన్న నన్ను చూస్తున్నైనా తినొచ్చుగా. ఇది పబ్లిక్ ప్లేస్, ఇక్కడ ఒకరినొకరు చూసుకుంటూ గంటల తరబడి కూర్చుంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, లేనిపోని గొడవలు వస్తాయి. తొందరగా తిను, బయలుదేరదాం. నన్ను అసలు రెస్టారెంట్ కి తీసుకురాకుండా ఉండాల్సింది. హే విశ్వ, వెనక్కి చూడు. ఏంటి? మీ నాన్న. మా నాన్న? అయ్యో, ఇప్పుడే కదా అన్న దొరికిపోయాను చూడు. దాకు విష్ణు, ఎవరైతే మీ నాన్నకి అంత క్లోజ్ గా ఉంది? ఎవరది? ఆవిడ మీ రిలేటివా? కాదు, మా నాన్నగారు పేషెంట్. పేషెంట్ అయితే హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీ నాన్న రెస్టారెంట్ లో ట్రీట్ ఇస్తున్నాడే, ఏంటి విషయం? అదే నాకు అర్థం కావట్లేదు. రా, వెళ్ళి చూద్దాం. అలా చూడు, చిన్నపిల్లాడిగా ఉంటేనే బాగుండేది. పెద్దోడిన ఏం ప్రయోజనం? మా నాన్న తప్పు చేస్తున్నా, ఇదేంటి అని అడగలేకపోయానే. డిసిప్లైన్, సిన్సియారిటీ అని మాటి మాటికి అడ్వైస్ చేసే మా నాన్న తన దాకా వచ్చేసరికి వాటి గురించి ఒక్కసారి కూడా ఆలోచించుకోలేకపోయాడు. డాన్సర్ అంట, పెద్ద డాన్సర్. ఊళ్ళో ఇంకేం మగాడు దొరకలేదా? మా నాన్నే దొరికాడా? నేనే తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు మా అమ్మ. రిలాక్స్ విష్ణు, దయచేసి ఈ విషయాన్ని మీ అమ్మతో చెప్పి ఆవిడ మనశాంతిని పాడు చేయకు. రా, వెళ్దాం. వీల్లేదా? ఇలా చూడు విని, ఇక నువ్వేనీ చెప్పినా సరే మా నాన్న ఉన్న ఇంట్లో నేను ఉండలేను. పిచ్చి వాళ్ళ మాట్లాడుకు విశ్వం, మీ అమ్మ కోసమైనా నువ్వు ఇంట్లో ఉండాలి. ఎలా వినిలా, ఎలా నేను ఆ ఇంట్లో ఉండగలను? మా నాన్నే దైవం, ఆయన మాట వేదవాకు అని బతుకుతున్న మా అమ్మతో ఆయన చేస్తున్న ద్రోహం గురించి చెప్పకుండా నేను ఎలా ఉండగలను? ఈ విషయం మా అమ్మతో చెప్పకుండా దాచిపెడితే ఆయన చేస్తున్నది కరెక్ట్ అని ఒప్పుకున్నట్టు కాదా? అది మా అమ్మకి నేను చేస్తున్న ద్రోహం అవదా? ఒక మంచి కోసం చెడుని దాచిపెట్టడం తప్పు కాదు విశ్వం. యాక్సిడెంట్ అయ్యాక ఒక్కోసారి మనిషి ప్రాణాలు కాపాడడం కోసం కాలో చెయ్యి తీసేస్తారు. అప్పుడు అతను వికలాంగుడు అవుతాడని బాధపడితే ప్రాణాన్ని రక్షించలేం. ఇప్పుడు నీ పరిస్థితి అంతే. మీ అమ్మ ప్రాణాన్ని కాపాడాలంటే మీ నాన్న చేసిన ద్రోహాన్ని దాచిపెట్టాల్సిందే. వినిలా ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. నేను చెప్పేది విను, రా, వెళ్దాం. మమ్మీ, టైం అయింది, ఇంకా అన్నయ్య రాడేంటి? వాడు వచ్చేస్తాడులే గానీ నువ్వు తిను. మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ డాన్స్ క్లాస్ కి వెళ్తున్నారు, నేను వెళ్ళా? ఇప్పుడు నువ్వు డాన్స్ నేర్చుకుని ఏం చేయబోతావు? రేపు
పెళ్లి చెప్పులకు వచ్చేవాళ్ళు నాకు డాన్స్ వచ్చాని అడిగితే వచ్చాని చెప్పాలి కదా. ఏయ్ అయ్యో మొద్దు, ఇప్పుడంతా పెళ్లి చెప్పులకు వచ్చేవాళ్ళు అమ్మాయికి డాన్స్ వచ్చాని అడగట్లేదు, అమ్మాయికి కంప్యూటర్ వచ్చాయని అడుగుతున్నారు. ఏమ్మా మీరు బాగా తెలివి మీరిపోతున్నారే. అయ్యయ్యో నాన్న వచ్చేసారు, అన్న ఇంకా రాలేదేంటి? గుడ్ మార్నింగ్ డాడీ. దొరగారు రెడీ అయ్యారా? అవుతున్నాడండి. అంటే అవలేదని అర్థం? ఈ రోజు ఎగ్జామ్ ఉందని చెప్పి పొద్దుపోయే వరకు చదివాడు. చదవాల్సిన టైంలో ఊరంతా బలా దూరు తిరగడం, ఎగ్జామ్స్ టైంలో రాత్రి పగలు చదివి అత్యవసర మార్కులతో పాస్ అవడం. విశ్వం, విశ్వం విశ్వం ఏ టైం కీపప్ చేయరా తమరు? అడుగుతున్నాను కదరా సమాధానం చెప్పు. నేను అడగడం మొదలు పెడితే మీరు సమాధానం చెప్పలేరు. నేను చెప్పాను కదండి రాత్రి అంతా నిద్రపోలేదని. ఎగ్జామ్స్ కు బాగా ప్రిపేర్ అవుతున్నావా? ఎగ్జామ్స్ లో పాస్ అవడం ముఖ్యం కాదు, క్లాస్ తెచ్చుకోవాలి, అది ఫస్ట్ క్లాస్. లేదా నువ్వు తెచ్చుకుంటావు. నేను ఏ క్లాస్ తెచ్చుకుని ఏం ప్రయోజనం? మీరు లో క్లాస్ అయిపోయారే. సరే కూర్చో, నాకు టిఫిన్ వద్దమ్మా. ఏం నాన్న మీద కోపమా? లేదమ్మా నాకు ఆకలేదు. రే ఏమైంది రాత్రి తినలేదు ఇప్పుడు వద్దంటున్నావు? ఏదైనా స్టమక్ ప్రాబ్లమా? లేదమ్మా నీ లైఫ్ ప్రాబ్లం. మీ నాన్నని అడిగి ఏదైనా టాబ్లెట్ వేసుకుంటావా? నేను ఇలా కావడానికి కారణం ఆ నాన్నగారే. రే ఏమైందిరా నీకు? ఏం లేదమ్మా టాబ్లెట్స్ అక్కర్లేదు, ఎగ్జామ్స్ టైంలో హెల్త్ పాడు చేసుకున్న వెంటనే ఆయన తిడతారు, నేనే ఏదో ఒకటి చూసుకుంటాను. మీ నాన్న గురించి ఆలోచిస్తూ పరీక్షలు వదిలేకు, ఈ అమ్మని తలుచుకుని బాగా రాయాలి. అలాగే. ఈరోజు ఎగ్జామ్ ఉందన్నావు, అటెండ్ అవ్వలేదా? లేదు. విశ్వం నువ్వు చేసేది కొంచెం కూడా బాగాలేదు. నా వల్ల కావట్లేదు విని, నిద్రపోలేకపోతున్నాను, చదువుకోలేకపోతున్నాను, భోంచేయలేకపోతున్నాను. ఏం చేస్తున్నా మా నాన్న డాన్సర్తో ఉన్నదే గుర్తుకొస్తుంది. నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఎక్కడ మా అమ్మతో చెప్పేస్తాను అని భయంగా ఉంది. ధైర్యంగా ఉండాల్సిన నువ్వే భయపడితే ఎలా విశ్వం? కొంచెం మీ అమ్మ గురించి ఆలోచించు. భర్త తన లోకం అనుకుంటున్న తను ఖచ్చితంగా తట్టుకోలేదు. నాకు తెలుసు, కానీ ప్రశాంతంగా ఉన్న మా అమ్మ ముఖం చూస్తూ ఉంటే నా మనసు పొరల్లో దాగున రహస్యాన్ని బయట పెట్టేస్తానని నాకు భయంగా ఉంది. అవును ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకోలేదా? ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్? మన కంపెనీ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుంచామే దాన్ని. ఐ యామ్ సారీ, ఉదయం తీసి చూశాను కానీ బయలుదేరే తొందరలో మర్చిపోయాను. నేను అప్పుడే అనుకున్నాను మీకు ఎప్పుడు బాధ్యత తెలిసొస్తుందో. కారు వెనక్కి తిప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళి రిపోర్ట్ తీసుకోక్కర్లేదా? వెనక్కి తిప్పండి. ఆగండి ఆగండి, కంగారులో మీరు ఇంకేదైనా తీసుకొచ్చినా తీసుకొస్తారు, మీరుండండి నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇలా చూడు, మళ్ళీ మళ్ళీ దానే తలుచుకుంటూ బాధపడకు, ఎగ్జామ్ కి టైం ఉంది కదా, బయలుదేరు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా కూతుర్ని మాయచేస్తున్నావు. మమ్మీ విశ్వం నాతో డ్వేట్ పడడం కోసం ఇక్కడికి రాలేదు. నా కూతురు మాత్రమే చచ్చిపోయిందని చెప్పాను, నేను ఇంకా చావలేదే, నాకే ఎదురు చెప్తావా? ఆంటీ నేను చెప్పేది కాస్త వినండి. ఏంటి ఏంటి? మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం, మమ్మల్ని విడదీయకండి అని చెప్తావు అంతేగా? అవుట్, గెట్ అవుట్. ఆంటీ ఆఫీస్ పడకండి, కొంచెం ఓపిక పట్టండి. ఆ రోజు నేను ఊరుకున్నానంటే కారణం తప్పు నా కూతురు మీద ఉంది కాబట్టి, ఈ రోజు నేను ఊరుకున్నానంటే అది నా కూతుర్ని తార్చడంతో సమానం. పోరా బయటికి పోరా.
చూసావట్రా చూసావా, నా ముందు నిలబడి మాట్లాడడానికి భయపడే నా కూతురు నన్నే ఎదిరించి మాట్లాడుతుందంటే దానికి కారణం నువ్వే. ఏం జరిగింది? ఏమని ఏమని చెప్తాడండి వాడు? చదువుకోవాల్సిన వయసులో అమ్మాయిల పక్కన పడుకోవాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఏంటి నిలబడ్డావు? అంబిక, ఏంటి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. రాధిక, రాధిక! అంబిక, రా కూర్చో. నేనేం నీతో సంబంధం మాట్లాడడానికి రాలేదు. ఏదో పరిచయస్తులం కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. లేదంటే మీ అందరిని పోలీస్ స్టేషన్లో నిలబెట్టేదాన్ని. ఏం జరిగిందో చెప్పకుండా నీ పాటికి నువ్వు వరిస్తే నాకెలా తెలుస్తుంది? బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళని కరెక్ట్గా పెంచాలి. ఇదిగో చూడు, నువ్వు పెంచిన లక్షణం నీ కూతురులోనే కనిపించింది కదా, ఇప్పుడు ఎందుకని నా పెంపకం తప్పు పడుతున్నావు? తప్పు పట్టక, నా కూతురి మనసును చెడగొట్టింది చాలక. మా కుటుంబ గౌరవాన్ని బజర్న పెట్టాడు నీ కొడుకు. నీ కూతురి మనసుని మా అబ్బాయి ఏం పాడు చేయలేదు. వాడు రానంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది నీ కూతురు. ఓహో, ఇదంతా నీకు తెలిసే జరుగుతుందన్నమాట. నువ్వొక అమ్మవి, నీదొక కుటుంబం. అంబిక, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాట్లాడేలా చేశావు. ఫోటోలు తీసిన రోజే నీ కొడుకు నాలుగు పీకుంటే మళ్ళీ ఇప్పుడు ఇలా నడుచుకునేవాడా? ఇప్పుడు ఏం చేశాడు? మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న నా కూతురికి పాఠాలు నేర్పిస్తున్నాడు, ప్రేమ పాఠాలు. నీకు ఇద్దరు కూతుళ్ళున్నారు, నా స్థానంలో నువ్వుంటే ఏం చేసేదానివి? వాణ్ణక్కడే గొంతు నులిమి చంపు ఉండేదానివి. కానీ నేను వాణ్ణి మెడపట్టి బయటికి మాత్రమే గెంటేశాను. అప్పుడు నేను బయటికి గెంటేసింది నీ కొడుకును మాత్రమే కాదు, మన మధ్య ఉన్న బంధాన్ని కూడా. ఇకపై ఈ ఇంటి నుంచి ఎవరు మా ఇంటికి రాకూడదు. మరోసారి నీ కొడుకు నా కూతుర్ని కలిశాడో మీ కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో నిలబెడతాను. జాగ్రత్త. ఏంటమ్మా? డ్యూటీలో సిన్సియర్గా ఉంటే మాత్రం సరిపోదు, ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అదే మగాడి లక్షణం. ఏంటి? మన అబ్బాయి విశ్వం ఏం చేశాడు? వాళ్ళ అమ్మాయి వినిలని లవ్ చేస్తున్నాడా? అది వాడి తప్పు కాదు, వయసు అలాంటిది. వాణ్ణి పట్టించుకోకపోవడం మన తప్పు. నేను హాస్పిటల్లో డ్యూటీ అంటూ తిరుగుతున్నాను, నువ్వు ఇంట్లోనే గుండ్రాయిలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? లవ్ ఉంది చూసావు, దాన్ని మొగ్గలో నెత్తుంచేయి. ముదిరిందంటే తుంచడం చాలా కష్టం. వాడెక్కడా? ఇంకా ఇంటికి రాలేదండి. వాడింట్లోకి రావాలంటే ప్రేమను బయటే వదిలేయాలి, లేదా వెళ్ళి భోజనం చేయమ్మా. నేను ఇంతవరకు నువ్వు కోరికల్లా కొనిచ్చావు, ఇక మీదట కూడా అలాగే జరుగుతుంది. ధైర్యంగా ఉండు రామ్మ, బొంతుతో గాని. మాటకు భయపడేవాడే మనిషి, దెబ్బకు భయపడేవాడు కాదు. నిన్ను మనిషిగా చూడాలనుకుంటున్నాను. ఏంట్రా ఇలా చేసావు? ఏమ్మా, నేనేమన్నా హత్య చేశానా? అంటే నువ్వు చేసింది కరెక్టేనంటావా? అమ్మా, నేను విని వాళ్ళకి వెళ్ళింది తప్పే, కానీ ఎందుకు వెళ్ళాను తెలుసా అమ్మా? ఏమ్మా, లవ్ చేయడం అంత పెద్ద తప్ప? అది తప్పేం కాదురా, కానీ చదువుకోవాల్సిన వయసులో చేస్తున్నావు, అదే తప్పు. ప్రేమకు వయసు అనేది ముఖ్యం కాదమ్మా, మనసు అనేది ముఖ్యం. 8 ఏళ్ళకి కలగొచ్చు, 80 ఏళ్ళకి కలగొచ్చు.
నువ్వు భోజనం వద్దు టిఫిన్ వద్దు అన్నప్పుడు నీ కడుపులో ఏదో ప్రాబ్లం అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది అది నీ వయసు ప్రాబ్లం అని. నా బిడ్డ చదువుకుంటూనే ఉద్యోగం చేస్తున్నాడని నేను చాలా గర్వపడేదాన్ని, కానీ నువ్వు ఉద్యోగం ఉందన్న ధైర్యంతో ప్రేమిస్తున్నానంటూ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు. మీ నాన్న డబ్బు ఒక్కటే సంపాదించడం లేదు, నలుగురు మెచ్చుకునేలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. నువ్వు ఆయనలా పేరు తెచ్చుకోకపోయినా పర్వాలేదు, దయచేసి ఆయనకున్న పేరు చెడగొట్టకు. అమ్మా, నేను నీ బిడ్డనమ్మా, నా వల్ల మన కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు రాదు. హలో, నేను మేనకని. చెప్పు. ఈ 4 రోజులుగా ఇంటికి రాలేదు. పని ఎక్కువగా ఉంది. పని చేయొచ్చు, కానీ అందుకు మనిషి మిషన్లా మారక్కర్లేదు. మీ ఆరోగ్యం ఏమవ్వాలి? విషయం ఏంటో చెప్పు. ఇవాళ ఈవినింగ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ కని 2 టికెట్లు బుక్ చేసి ఉంచాను. ఓకే, సారీ, నాకు ప్రోగ్రామ్ చూసే మూడ్ లేదు. నాకుంది. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్రాబ్లమా లేక ఫ్యామిలీయే ప్రాబ్లమా? ఏంటి సైలెంట్ అయ్యారు? నాతో చెప్పకూడదా? నేను మీ ఫ్యామిలీలో ఒకదాన్నే కదా. హలో హలో ఏమండి? హలో, హలో హలో, హలో. రే, ఫోన్ పెట్టే ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వే ఫోన్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు. నన్ను మీరి నీ గాలి కూడా ఇంట్లోకి చొరబడలేదు. ఇలా ఫోన్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే నువ్వు బాగుపడే మార్గం చూసుకో. ఇంకోసారి ఫోన్ చేశావో న్యూసెన్స్ కేసు కింద బుక్ చేసి ఊచల్లెక్క పెట్టిస్తాను. జాగ్రత్త, పెట్టరా ఫోను. హలో, నేను అంబికనే మాట్లాడుతున్నాను, చెప్పండి. నాకు ఏ ఎయిర్లైన్స్ అయినా పర్వాలేదు, లండన్ వెళ్ళడానికి టికెట్ కావాలి, అది అర్జెంటుగా. అర్థమైందా? వినీలం తప్పకుండా పంపించే తీరాలా? నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. మా అన్నయ్యతో అన్ని విషయాలు మాట్లాడేశాను. అది కాదు, ఇలా చూడండి, వీలైతే ఎయిర్పోర్ట్ కొచ్చి కూతుర్ని సాగనంపండి, లేదా నా ఫోటోకి దండ వేసి అగరొత్తులు వెలిగించండి. నేను లండన్కి. నో డాడీ, నో. వినీలా, అవును, నేను వస్తాను. నీకెలా తెలుసు? నువ్వు ఇక్కడికి రాకుంటే నేనే మీ ఇంటికి వచ్చేదాన్ని. విశ్వం, మా మమ్మీ నన్ను లండన్ పంపడానికి తీవ్రంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏమాలోచిస్తున్నావు విశ్వం? ఈ ఇంట్లో ఉంటేనేక నేను లండన్ పంపిస్తుంది. ఏమంటున్నా? పారిపోదాం అంటున్నాను. ఏ, నీకు ఇష్టం లేదా? ఎప్పుడు వెళ్దాం? వెళ్దాం అని డిసైడ్ అయ్యాక వారం వద్యం చూడడం ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపోదాం.
చాలా అందంగా ఉంది కదా ఈ స్థలం. ఏయ్ విని, ఇటు చూడు. సో బ్యూటిఫుల్. అవును, ఇదే ఏరియా. మా నాన్న అధికారం, మీ అమ్మ ఆర్భాటం, ఇలాంటివి ఏవి లేని ప్రశాంతమైన చోటు ఇది. ఇక్కడ మనం ఆడొచ్చు, పాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక్కడ మనల్ని అడ్డుకునే వాళ్ళే లేరు. నా వి ఆర్ ఫ్రీ బర్డ్స్. హే అర్జుడు, ఏంటి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా? ఆకలి వస్తుందిరా. సారీ, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా తిన్నాను తీసుకొస్తాను. దాని అడవిలో ఒంటరిగా వదిలేసా? భయపడకు, మీ బంధువులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. మీ బంధువులు ఏమనుకో. హే విశ్వ, త్వరగా వచ్చేయ్. నేను స్నానం చేయాలి, అటువైపు తిరుగు. స్నానం చేస్తారు, విని అంటే గుంజులు తీస్తుంది. ఏయ్, ఏమైంది నీకు? స్నానం చేసిన చాలు కానీ త్వరగా రా. అటు చూడు, నాకు విశ్వం, ఆ డ్రెస్ తీసి ఇవ్వు ప్లీజ్. దాని దగ్గర నుంచి అంత ఈజీగా తీసుకోలేం కానీ నీకోసం చీర తీసుకొచ్చాను, వచ్చి కట్టుకో. నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను వచ్చి కట్టుకుంటాను. నేను నీకు సేఫ్టీగా ఇక్కడే ఉంటాను. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి వెళ్ళలేదు, ఎంతసేపు అయినా సరే నేను నీళ్ళలో నుంచి రాను. సరే, నాకు అదృష్టం లేదనుకుంటా. ఏంటి అలా చూడు? అందుకే అప్పుడే చెప్పాను. ఆంజనేయ, నువ్వు ఇలా కృష్ణ పరమాత్మలా మారచ్చా? ఇచ్చేవయ్యా. ఏంటి చేపలు కరుస్తున్నాయా? నేను అప్పుడే చెప్పాను నువ్వు సేఫ్టీగా ఉంటానని, విన్నావా? ఇప్పుడు చూడు ఎలా రాబడతాను. వెరీ గుడ్. ఇప్పుడు నేను వీటిని పైకేస్తానంట, నువ్వు వాటిని కిందకేస్తావంట. ఓకే, ఇవిగో. ఏంటిది, టేస్ట్ చూసి కింద పడేసింది. ఆడవాళ్ళ డ్రెస్సులు నచ్చుతాయేమో. ఏయ్, మర్యాదగా ఇచ్చేయ్. యాక్చువల్ ఒక కోతి దగ్గర నుంచి డ్రెస్ తీసుకోలేకపోతున్నావు. నువ్వు అటు తిరిగి కళ్ళు మూసుకో, నేను తీసుకుంటాను చూడు. ఎలా తీసుకుంటావు? అటు తిరిగి కళ్ళు మూసుకో, నేను చెప్పేంత వరకు తెరవకూడదు. ఇక్కడ కాదు, ఆ బండ పక్కకెళ్ళి కళ్ళు మూసుకో. వావ్, మోడర్న్ డ్రెస్ కన్నా ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏ ఆగగు, మొదటిసారిగా నాకు చీర కొనిచ్చా, ఒక స్టిల్ తీవా. ఫోటో సంగతి తర్వాత చూద్దాం, ఆకలిస్తున్నానుగా, తిందాంరా. ముందుగా ఫోటో, ఆ తర్వాతే భోజనం. ఈ చీర నీకేం బాగోలేదు, ఈ డ్రెస్ లో ఫోటోస్ ఏం వద్దు, చెప్తే విను. రా, భోంచేద్దాం. చీరలో బాగున్నావు అని ఇప్పుడే కదా అన్నా. ఫార్మాలిటీ కోసం చెప్పాను, నువ్వు వస్తున్నావు రావా? నేను రాను రాను రాను. ముండి కేక్ విని ప్లీజ్. ఇప్పుడు నేను నీ ఫోటో తీయలేను.
కెమెరా నమ్మేసే నీకు ఇచ్చిన తీసుకొచ్చాను. ఎలా విశ్వ, నీకెలా మనసు పింది? కెమెరా అంటే నీకు ప్రాణం కదా, దాన్ని నమ్మడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నీ సంతోషాన్ని బలిచ్చి నా సంతోషానికి ప్రాణం పోయాలా? ఆ రోజు నీ ప్రాణాలకి తెగించి ఆ కెమెరా తెచ్చుకున్నావు, దాన్ని అమ్మావా? నువ్వు కెమెరా అమ్మి తెచ్చిన ఈ చీర నా కొత్త. నేను ఆ రోజు రౌడీలతో గొడవ పడింది నా కెమెరా మిస్ అయిపోకూడదని కాదు, నా దగ్గర నుంచి నీ నీడ కూడా మిస్ అయిపోకూడదని. కంటి పాపల్లి ఉండిపోతే
హృదయంలో నిన్నే దాచుకుంటా. పోలీసు వాళ్ళని చూసి రౌడీలు భయపడి పారిపోవచ్చు. లవర్స్, మీరెందుకు పారిపోతున్నారు? సార్, మీరు చేసే తప్పని మీకే తెలిసినట్టుంది. నో, ప్రేమించుకోవడం తప్పు అయితే ఆడాల్ని మగాల్ని పుట్టించిన ఆ దేవుడిదే తప్పు. మాట్లాడు, మాట్లాడు. హీరో కదా, అందుకే ఎమోషనల్ డైలాగులు మాట్లాడుతున్నావు. పోలీస్ దెబ్బ రుచ్చోళ్ళదు కదా నువ్వు. అదేంటి బాబు, నీలాంటి అబ్బాయిలకి ఇలాంటి అమ్మాయిల పక్కనుంటే వీరం పొంగుకొస్తుంది. మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసింది కాకుండా హీరో డైలాగులు మాట్లాడుతున్నావు. కిడ్నాప్ చేయలేదు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అది మా పేరెంట్స్కి ఇష్టం లేదు, అందుకే మేము పారిపోయొచ్చాం. పేరెంట్స్ ఒప్పుకోలేదు, సరే పారిపోయొచ్చారు. కానీ ఈ వయసులో మీ ప్రేమ చట్టం కూడా ఒప్పుకోదే, దానికేం చేస్తారు? అర్థం కాలే, నువ్వు ఇంకా మేజరు కదమ్మా, మైనర్వి. ఈ వయసులో నీ జీవితం గురించి నువ్వు స్వయంగా ఆలోచించకూడదు. అది మీ పేరెంట్సే నిర్ణయించాలి, అదే చట్టం. ఇప్పుడు ఆలోచించే ప్రయోజనం? ఏదైనా చేశాక ఆలోచించడం కంటే ఆలోచించి చేయటం మంచిది, అదే బుద్ధిమంతుల లక్షణం. పక్షులు కూడా రెక్కలు ములిచాకే ఎగరాలని నాశపడతాయి, కానీ మీరు నడక రాగానే రేసులో పరిగెట్టాలని నాశపడుతున్నారు. అదేంటి LOVE, లవ్? అదేంటో గానీ ఈ నాలుగు అక్షరాలు మనిషిని పట్టి కుదిపేస్తున్నాయి. అది సరే గానీ ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన చాలు, వచ్చి బండెక్కండి. మళ్ళీ మా ఇళ్లలో మేము అడుగు పెట్టాం. ఇక్కడే ఉండి చావడైనా చేస్తాం, గానీ మళ్ళీ మా ఇంటి గుమ్మాలు తొక్కం. చావదలుచుకుంటే మీ ఇళ్లలోనే పడి చావచ్చు కదా. అనాథలుగా చచ్చి కాకులకు గద్దలకు ఆహారం అవడానికే ఇంత దూరం పారిపోయి వచ్చారు. ప్రేమలో వేగం ఉంటే మాత్రమే చాలదు, కొంచెం వివేకం కూడా ఉండాలి. లోకం పోకడ తెలుసా మీ ఇద్దరికి? ఒక కిలో బియ్యం ఎంతో తెలుసా? 50 గ్రాముల పేస్ట్ ఎంతో తెలుసా? తెలీదు. కనీసం 50 గ్రాముల పేస్ట్ రేటు తెలియదు మీకు. మరి ఏ ధైర్యంతో ఇల్లు ఎదురు పారిపోయిచ్చారు? కన్నవాళ్ల ప్రేమని, ఆస్తి అంతస్తుల్ని ఇవన్నీ వదులుకొని మీ ప్రేమను కాపాడుకోవడానికి పారిపోయిచ్చారే. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోగలరేమో చూడండి. నాకు తెలియక అడుగుతాను, ఇక్కడే నేను కొట్టిపడేసి ఈ అమ్మాయిని రేప్ చేస్తే నువ్వేం చేయగలవు? ఏ భయపడకమ్మా, నువ్వు అనుకునేలాంటి పోలీసు వాణి కాదు నేను. నేను కొంచెం డిఫరెంట్ అయిన వ్యక్తిని. ముందు మీరు బతికే మార్గం చూసుకోండి, ఆ తర్వాత మీ ప్రేమను బతికించుకోవచ్చు. ఇన్స్పెక్టర్, అనవసరంగా మా ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. చూసావా, చూసావా, నువ్వు ఇంకా నన్ను విలన్లాగే చూస్తున్నావు. నేను మీ ప్రేమను నిర్లక్ష్యం చేసేవాడిని అయితే వీళ్ళ అమ్మగారు ఇచ్చిన కంప్లైంట్తో నిన్ను లోపల పడేసి 1, 2, 3, 4 అని ఊచలు లెక్క పెట్టించేవాడిని. మీరు ప్రేమలో గెలవడం కోసం జీవితంలో ఓడిపోకూడదు, అందుకే ఇంతసేపు అడ్వైస్ చేస్తున్నాను. ప్రేమించుకోవడం చివరి వరకు సంతోషంగా బతకడానికి, బతకలేక మధ్యలో చావడానికి కాదు. మిమ్మల్ని కలుపుతానన్న నమ్మకం మీకు నా మీద ఉంటే వచ్చి బండెక్కండి. మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. కానిస్టేబుల్ సార్, ఈ బండి స్టేషన్కి తీసుకురావా. ఎస్ సార్. రెడీ. ఏంటి మళ్ళీ శిక్ష వేశారా? 15 రోజులు. 4 తగిలిస్తే తీసుకుపో. రే భద్ర, తాళాలు పగలు కొడతావా? ఏంటే కొత్తగా చీర కట్టుకున్నావు? ఓహో, నువ్వు పెద్దదాని వైపోయావని ఇలా చెప్తున్నావా? ఇలా చూడవే, నువ్వు మొదటిసారి చీర కట్టుకుంటే చూసి సంతోషించవలసిన దాన్ని నేను.
కానీ ఇప్పుడు నిన్ను ఇలా చీరలో చూస్తుంటే నీ గొంతుంది. వదలండి, వదలమంటుంటే కావట్లేదండి, నా వల్ల కావట్లేదు. కుటుంబ గౌరవాన్ని గొయ్యి తీసి పాతేయడమే కాక ఆఖరికి మనల్ని పోలీస్ స్టేషన్ వరకు రప్పించింది. దీన్ని చంపినలేదు. వదలండి, వదలరా, వదల, వదలరా. అంటే తన్ను కొట్టకండి, అన్నిటి కారణం నేను. నన్ను కొట్టండి, చంపండి. స్టాప్ ఇట్. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. మీరు చదువుకున్నవారేగా ఇలాగైనా బిహేవ్ చేయడం. ఇలాంటి కూతురే గనక మీకుండుంటే నా బాధ ఏంటో మీకు అర్థమయ్యేది. ఈ రాస్కెల్ని బయట కొదలకండి. చిప్పకూడు తింటే గాని వీడికి బుద్ధి రాదు. ఆ అబ్బాయి తండ్రి మీరేనా? అవునవును, ఇలాంటి వెధవకి తండ్రి నన్ను చెప్పుకోవడం కంటే ఉరి పోసుకుని చావడం మేలు. అంబిక, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఇది మన ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. సారీ సంతోష్. మీ అందరి పరిస్థితి నాకు బాగా అర్థమైంది. వాళ్ళ ప్రేమ తొందరపాటే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ లోతైంది, అది మీరు ఒప్పుకోవాలి. మనుషులకు తప్ప మిగతా జీవరాశులన్నింటికీ తాము ఆశపడ్డ జోడీతో కలిసి బతికే స్వతంత్రం ఉంది. కానీ తెలివిగలవాడు అనుకుంటున్న మనిషే దాన్ని అడ్డుకుంటున్నాడు. అందుకని వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేయమని నేను చెప్పడం లేదు. అది వాళ్ళకే ఇష్టం లేదు. బట్ వన్ థింగ్, దేన్నైతే మనం వద్దంటామో దాన్నే మనసు ఇష్టపడుతుంది. అదే సైకాలజీ. దయచేసి చెప్తున్నాను, వాళ్ళు కలుసుకోవడానికి అభ్యంతరం చెప్పకండి. కిడ్నాప్ అయిన నా కూతుర్ని వెతికి అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్స్. పదవి వెళ్దాం. మేడం వన్ సెకండ్, నా ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు. మీరు ఎంక్వైరీ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. సారీ సార్, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను ఎక్కడైనా సైన్ చేయాలా? కానిస్టేబుల్ సార్, వీడి దగ్గర సంతకాలు పెట్టించుకుని వాళ్ళ పాపయ్య. రావే. సంతకాలు అందంగా పెట్టి పిల్లల జీవితాన్ని అల్లకొల్లలం చేయడానికి నిర్ణయించుకున్నారు. సారీ మై చైల్డ్, ఐఎమ్ హెల్ప్లెస్. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఇంట్లోకి తీసుకొచ్చి భోజనం పెట్టు. ఏంటి, చిన్న విషయానికి టెన్షన్ అయిపోతారా? ఇంత పెద్ద విషయం జరిగినా రిలాక్స్డ్ గా ఉన్నారంటే ఆశ్చర్యపోతున్నావా? ఈ వయసులో బీపీ తెచ్చుకుని టక్కున పోతే నిన్ను పిల్లల్ని ఎవరు చూస్తారు? రారా, వచ్చి కూర్చో. రా, ముందు భోంచేయి, తర్వాత మాట్లాడదాం. నాకు భోజనం వద్దమ్మా. ఏం? నాకు తినాలనిపించట్లేదు. ఆహా, భోజనం చేయాలనిపించట్లేదా లేక ఇంట్లోనే ఉండాలనిపించట్లేదా? నువ్వు పుట్టినప్పుడు నాకు కొడుకు పుట్టాడు, నాకు పేరు తెస్తాడు, నా గౌరవాన్ని నిలబెడతాడు అని కనిపించిన ప్రతి వాళ్ళకి చెప్పి సంతోషించాడు మీ నాన్న. ఇప్పుడు ఆయన తల దించుకునేలా చేశావు. అసలు ఆయన పరువు తీయాలని ఎలా అనిపించిందిరా నీకు? సరే, నువ్వు తిను. పర్వాలేదు, భోంచేయి. తినకపోతే బాడీ వీక్ అవుతుంది. బాడీ స్ట్రాంగ్ గా ఉంటేనే అమ్మాయిలా వెంటపడగలం. ఏమే, కెమెరా కావాలంటే కొనిచ్చాను, బైక్ కావాలంటే కొనిచ్చాను, పెళ్ళం కావాలని అడుగుంటే పెళ్లి చేయనా? ఆకలి కాకముందే అన్నం పెట్టి పెట్టి గారాబం చేసినందువల్ల ఒళ్ళు కొవ్వెక్కిలా అమ్మాయిలా వెంటపడుతుంది. ఆల్రెడీ రెండు సార్లు క్షమించినందుకే ఆ అమ్మాయిని లేపుకుపోయి ధైర్యం వచ్చింది వీడికి. ప్రేమంటే ప్రేమ, ఒళ్ళు కొబ్బెక్కి కొట్టుకుంటున్నాడు. రామ్మా రాధిక, ఏంటి ఆటోలో వచ్చావు? ఆయనకి తెలియకుండా వచ్చాను.
కూర్చోమ్మా. నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో మా ఆయనకి చెప్పకుండా నేనే పని చేయలేదు. కానీ ఈరోజే మొదటిసారిగా ఆయనకి తెలియకుండా మీ ఇంటికి రావాల్సి వచ్చింది. చూసారా మన కుటుంబాలు ఎలా ఉండేవిలా అయ్యాయి. నాకు బాధగానే ఉందమ్మా. అంబిక మొండితనం గురించి నీకు బాగా తెలుసు కదా. తనను మెల్లమెల్లగా కాంప్రమైజ్ చేయాలి. లవ్ అనేది అఫెన్స్ కాదు, ఎఫెక్షన్ అని ముందు తనకు అర్థమయ్యేలా చేయాలి. నేను నా భర్తకి అర్థమయ్యేట్టు చేయలేకపోతున్నానే. రోగులతో గడపడం వల్లేనేమో శరీరాన్ని అర్థం చేసుకున్నంతగా మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒళ్ళు కొబ్బెక్కిపోయి నీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా అని నా బిడ్డని బాగా కొట్టి వాడి శరీరాన్ని గాయపరిచారు. ముందులా కాదు, ఇప్పుడు పిల్లలు ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నారు. అన్ని విషయాల్లోనూ ప్రేమగా నచ్చజెప్పి మన దారిలోకి తెచ్చుకోవాలి. కఠినంగా నడుచుకున్నామంటే వాళ్ళు మన కంట్రోల్ నుంచి పోతారు. పోయాడే, ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికే భయపడేవాడు. ఇప్పుడు ఆయన అదోలా చూసి బయటకు వెళ్ళిపోయాడు. మై గాడ్. నీ భార్య మొండితనానికి నా భర్త అధికారానికి బలి కాకుండా మన పిల్లల జీవితాల్ని మీరే కాపాడాలి. ఏం చెప్పారు? విశ్వ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంట. నేను అప్పుడే చెప్పలే ఆ కుర్రాడి క్యారెక్టర్ అసలు సరైందే కాదని. మీరేదో గొప్పగా వాడికి సపోర్ట్ చేశారు, ఇప్పుడేమైంది? నువ్వనుకున్నట్టు ఏం జరగలేదు. వాళ్ల నాన్న అతన్ని రాక్షసంగా కొట్టాడు, అందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అవును. అంబిక, నిన్ను పట్టించుకోకుండా ఉండమనట్లేదు, చూసి చూడనట్టు వదిలేమంటున్నాను. చూసి చూడనట్టు ఉండడానికి, చూడకుండా వదిలేయడానికి ఇదేం వ్యాపారం కాదండి. జీవితం నా కూతురి జీవితం. ఆ పిల్లకి తండ్రిని నేను. తన జీవితాన్ని తీర్చిదిద్దడంలో నాకు భాగం ఉంది. నీలాగే అది కూడా చాలా పట్టుదల గల పిల్ల. జీవితాన్ని అనుభవించాల్సిన తన పట్టుదల ముఖ్యమా, లేదా అన్ని అనుభవించిన నీ పట్టుదల ముఖ్యమా అన్నది నువ్వే డిసైడ్ చేసుకో. ఏంటి బాబు, కొంపేద మునిగిపోయినట్టు ఇలా దిగాలు పడి కూర్చున్నావు? ఇలా చూడు, టైటానికి ఎంత పెద్ద షిప్, 2,100 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అది రెండుగా విడిపోయి మునిగిపోలేదా? అప్పుడు కూడా ఆ క్యాప్టెన్ నీలాగా దిగులు పడలేదు, గంభీరంగా నిల్చున్నాడు. ఆ సినిమా చూసావుగా, అదే మగసిరి అంటే. ఇలా చూడు, ప్రేమ అనేది చిన్న మ్యాటర్, లైఫ్ బోట్ లాగా. దేనికిపోయి దిగులు పడతావేంటి? తిరుబాబు నువ్వు తిరుబాబు. వద్దు వద్దా? వద్దంటే నేను ఎదురుగా కూర్చోబెట్టుకుని నేనలా తిరగలను, కడుపు నొప్పిస్తుంది కదా. ఇలా చూడు, లవ్ చేసేవాళ్ళు బాగా తిని దిట్టగా ఉండక్కర్లేదా? విషం, లవ్ అనేది అందరికి కలిసి రాదు. ప్రపంచంలోని మగాళ్ళందరూ లవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ ఆడవాళ్ళు లవ్ చేస్తున్నారా? నీలాంటి 100 మందిలో ఒక్కడికే అది కలిసి వస్తుంది. ఇప్పుడు నన్నే తీసుకో, 47 వయసులో 36 మందిని లవ్ చేశాను, కానీ నన్నెవరు లవ్ చేశారు? నీకు వర్కౌట్ అవుతోంది, రాకెట్లా దూసుకుపోతూ ఉండు, తినవయ్యా. వద్దంకల్. ఇలా చూడు, పస్తు నుండి స్వాతంత్రం తెచ్చుకుంది ఆ కాలంలో, ఈ కాలంలో 4 పీకితేనే పని అవుతుంది. నువ్వు తిను, మన ఏరియా కుర్రాళ్ళకి చెప్పి ఆ పిల్లని ఎత్తుకొచ్చేయమంటాను. అదంతా ఏమొద్దు. మీ బాబుని 4 పీకమంటావా? అరే ఎందుకే భయపడతావు, ఏదైనా అయితే నేను చూసుకుంటాను. ఇలా చూడు, లవ్ అనేది క్రికెట్ గేమ్ లాంటిది, డిఫెన్స్ ఆడాలి, చెలరేగి ఆడాలి, అప్పుడే గెలవగలం. నువ్వు చెలరేగే ఆడినంటావే, మరెలా? ఇదిగో చూడు, నువ్వు ఇండియా టీమ్ లాగా వేస్ట్ అయిపోతావు. అయ్యో అంకుల్, నా పరిస్థితి తెలియకుండా మాట్లాడతారు. నీ పరిస్థితికి ఏమైందయ్యా, ముసలోళ్ళకి మాట్లాడతావు? ఇలా చూడు, లవ్ చేస్తే చివరి వరకు పోరాడాలి, ఊరికే సైడ్ కొట్టి జారుకోవడం అంటే నాకు నచ్చనే నచ్చదు. నీ ప్రేమకు అడ్డేస్తారే, మీ బద్దంటారే, పెద్దలంతా తగా చేస్తారే. నీ ప్రేయసి నీ చెంతకు చేరురా, ఆ దైవం నీ ప్రేమకు తోడురా. అటో పొటో ప్రతి కథల్లో ఉండురా, దిగులు పడకురా, ఆ పాట వినరా. కాదంటారు అడ్డస్తారే.
లవ్వంటే నంజురా నంజురా, అమ్మడికి లవ్వంటే లైఫ్లో నైపురా. కొత్త పిల్ల తాకితే చిందులే చిందులే, రాత్రంత పిల్లతో జాతరే జాతరే. దేవదాసు పాటలో విరహమే విరహమే, చిన్నదాన్ని ఆటలో సరసమే సరసమే. హే సరదాలు సరసాలు చేస్తారు దాన్ని, హే వస్తారు ఇస్తారు ఏదైనా కాని, ఇష్టముంటేనే చింతకొస్తారే, నచ్చలేదంటే రెట్టి వేస్తారే. ఏ సోం కపిడి పాపా ఎమ్మిడి జంబల కిడురా, ఏ చైనా పూరి శిల్ప సరి ఇలా వేరు సొగసురా. అదంటారు నీ ప్రేమ అడ్డేస్తారు. లంగా జాకెట్ వేసుకుంటే చిన్నపిల్ల చిన్నపిల్ల, లంగా బోని వేసుకుంటే పెద్ద పిల్ల పెద్ద పిల్ల. ఊరగాన్ని చూసినా కన్నుకుట్టు కన్నుకుంటూ కాలేజీకి పంపినా నామం బెట్టు నామం బెట్టు. కన్నవారి ప్రేమను మరిచెను మరిచెను, నిన్ను నమ్మి వీధికి వచ్చినది వచ్చినదే. హే సంతోషం ఉండేది అమ్మాయి వల్లే, హే ఉత్సాహం సల్లాపం అమ్మాయి వల్లే. లవ్ లేదంటే కాదురా, ఒక ఈసీ ముద్దు అగ్రిమెంట్ చేసి పడతావా, నువ్వు కన్నులతో చూస్తే చాలు రోజా పూల వాసనలా. కాదంటారు నీ ప్రేమకు అడ్డస్తారు, అమ్మి వద్దంటారు పెద్దనంతా దగ్గ చేస్తారు. నీ ప్రేయసి నీ చెంతకు చేరురా, ఆ దైవం నీ ప్రేమకు తోడురా. అటు పొట్టు ప్రతి కథల్లో ఉండురా, దిగులు పడకురా నా మాట వినరా. అడ్డే కాదంటారు నీ ప్రేమ అడ్డస్తారు. ఎవరిని అడిగి నా పేరేశావు? మీ పేరు వేయడానికి నేను ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. అవసరం లేదనిపించింది అందుకే అడగలేదు. మీరే నా సొంతం అయినప్పుడు మీ పేరు మాత్రం సొంతం కాదా? లుక్, నేను ఒక గౌరవమైన డాక్టర్. నాకు నీకు ఉన్న సంబంధం ఈ లోకానికి తెలియనంత వరకే నేను తలెత్తుకు తిరగలను. అది బయటపడ్డ మరుక్షణం నా గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి. ఏదో గౌరవాన్ని లేజుకు తీసుకున్నట్టే మాట్లాడుతున్నారు. నాది గౌరవమైన ఫ్యామిలీయే, నాకు సొసైటీలో ఒక మంచి పేరుంది, దీనివల్ల మీ గౌరవానికి ఏం భంగం రాదు. నాన్సెన్స్! ఇన్విటేషన్లో నా పర్మిషన్ లేకుండా పేరేయడం నువ్వు చేసిన తప్పు. నువ్వు స్టేటస్ గురించి మాట్లాడమా? మన సంబంధాన్ని రహస్యంగా ఉంచుకుందామనే మీ స్టేటస్ కంటే నా స్టేటస్ ఏంటి? స్టాప్ ఇట్, ఓవర్గా మాట్లాడుకో, అవుట్. ఎందుకు ఇప్పుడు టెన్షన్ అవుతారు? నో నో, నిన్న రోజు ముట్టుకున్నందుకే ఈ రోజు బాధపడుతున్నా. చీకట్లో చేసిన పాపాన్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నా. గెట్ అవుట్, గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. ఇదే మీ నిర్ణయమా? ఐ సెట్ అవుట్. ఏదో పెద్ద వకాలు తప్పించుకున్నట్టు మాట్లాడారు. కొడుకే పోకిరి విధవ అనుకుంటే తండ్రి అంతకంటే విధవలా ఉన్నాడు. నా మొహం ఏం చూస్తారు? పేపర్ చూడండి. నా కూతురు జీవితమే కదా, ఫోన్లే దాని ఇష్టానికి వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఈ అవమానాన్ని కొని తెచ్చుకోవడం నా వల్ల కాదండి. చూడ్డానికి డీసెంట్గా ఉంటే సరిపోదు, క్యారెక్టర్ కూడా డీసెంట్గా ఉండాలి. ఆ రోజు వీడి కొడుకు మన అమ్మాయి జీవితాన్ని బజార్న పెట్టాడు, ఈ రోజు తానే బజార్న పడ్డాడు. కుటుంబ గౌరవాన్ని కిలో లెక్కన వేలం వేస్తున్న ఈ కుటుంబంతో ఈ కుటుంబంతోనా వియ్యం అందుకోమంటున్నారు? నా వల్ల కాదండి. అంబికా, అంబికా,
అందుకే పేపర్ న్యూస్ చూసి ఇలా తప్పుగా అనుకోకూడదు. ఓహో, అయితే ఈ న్యూస్ అబద్ధం అంటారా? సరే నిజమే అనుకుందాం, కానీ వాళ్ళు నాన్న చేసిన తప్పుకి కొడుకు ఏం చేస్తాడు? నా పట్టుదలే నా కూతురుకుందని మీరన్నప్పుడు ఆ తండ్రిలాగే ఆ కొడుకు ఉంటాడని నేను అనుకోవడంలో తప్పలేదుగా. అంబిక, అనుమానించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, కానీ ఇక్కడ నీకు కలిగింది అనుమానం కాదు, నీ ప్రెస్టీజ్ ఇష్యూ. ఎక్కడ నీ కూతురు నీ కట్టుబాటు నుంచి తప్పుకుంటుందోనన్న భయం. చాలే, వదలండి. అందుకే ఏదో ఒక కారణం చూపి తన ఇష్టాన్ని కాలరాయాలని చూస్తున్నాం. లేదు, నేను నా కూతురు భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నాను. ఆ ఉద్దేశం నాకు మాత్రం ఉండదా? ఆ ఉద్దేశమే మీకుంటే నన్ను కాంప్రమైజ్ చేయకండి. అది మీరి నన్ను సమాధాన పరచాలని మీరు అనుకుంటే నా సమాధి కట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం. ఐ మీన్ ఇట్. అక్కడ పెట్టేశాడు. మీతో కొంచెం మాట్లాడచ్చా? చెప్పు. 20 సంవత్సరాల క్రితం పాలచెంబుతో వచ్చిన నన్ను చేయి పట్టుకుని మీ పక్కన కూర్చోపెట్టుకున్నారు. అప్పుడు నేను కొత్త పెళ్లి కూతుర్నే, మీరు కొత్త పెళ్లి కొడుకు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు కొత్త పెళ్లి కొడుకుగానే ఉన్నారు. నేనే పాతబడిపోయాను కదూ. ఏ రోజైతే మీరు నా మెళ్ళో తాళి కట్టారో ఆ రోజు నుంచే నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు అని మీకోసమే బతుకుతున్నాను. అటువంటి నాకు ద్రోహం చేయడానికి మీకు మనసులో ఒప్పింది. ఏం తక్కువ చేశాను మీకు? ఆ డాన్సర్లా ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకుని రకరకాల పోజులతో మగాళ్ళని బుట్టలో వేసుకునే విద్య నాకు తెలియదండి. నేను శరీరాన్ని అమ్ముకునే వ్యభిచారిణి కాదు, మీరు తాళి కట్టిన భార్యని. పశువులుగా పుట్టుంటే ఎలా బతికినా పర్వాలేదు, కానీ మనుషులుగా పుట్టాం, ఇలాగే బతకాలన్న వైరాగ్యం ఉండాలి. మనసుని తన కంట్రోల్లో ఉంచుకున్న వాడే మనిషి, అది కంట్రోల్ తప్పి తిరిగితే మృగం. ఇంతకీ మీరు మనిషా మృగవా? కేవలం శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం తెలిసిన మీకు మనసుని అదుపులో ఉంచుకోవడం తెలీదా? నువ్వేం మగాడివి, మెళ్ళో తాళి కట్టి పిల్లల్ని కన్నంత మాత్రానా? వాడు మగాడైపోడండి. డిసిప్లిన్ 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 అంటూ రోజు మాట్లాడుతూ ఉంటారే, మీ డిసిప్లిన్ లక్షణం ఎలాంటిదో తెలిసిపోయిందండి. ఇంత పెద్ద ద్రోహం చేసి ఏ అర్హత ఉందని నా బిడ్డను శిక్షించారు? చూడండి, ఇక మీదట మన భార్యాభర్తల సంబంధం మాటల్లో మాత్రమే, జీవితంలో ఉండదు. అమ్మ మీదంటే కోపం, నాన్న మీద కూడానా? ఎవరి మీద నాకు కోపం లేదు. డాడీ ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు కూడా ఇలా మొండికేస్తే ఎలా అమ్మా? మీ అమ్మని మెల్లమెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. తను టెన్షన్ అయ్యేలోగా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు రా. దయచేసి నన్ను బలవంత పెట్టకండి, నేను ఇప్పుడు ఎక్కడికి రాను. డాడీ చెప్తే వినాలి, నిన్ను విశ్వాన్ని ఒకటి చేయడం నా బాధ్యత. నన్ను నమ్ముతావా లేదా? విశ్వాన్ని నన్ను కలుపుతానని చెప్తున్నారు. మమ్మీ నన్ను లండన్ కి పంపించే ఏర్పాట్లకి ఓకే అని చెప్పమన్నారు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు లండన్ ఎయిర్పోర్ట్ లో దిగేటప్పుడు నీతో పాటు విశ్వా కూడా దిగుతాడు, అందుకు నేను గ్యారెంటీ. డాడీ, yes, అందుకు కావాల్సిన ఏర్పాట్లని చేస్తున్నాను. అంతవరకు నువ్వు మీ మమ్మీ చెప్పినట్లు వినాలి. థాంక్యూ డాడీ. విశ్వం వస్తాడని నమ్మకంతోనే నేను ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతాను. రాలేదో, లండన్ ఎయిర్పోర్ట్ లో దిగేది నేను కాదు, నా శవాన్ని దించుతారు వాళ్ళు. రండన్నయ్యా. విశ్వం వచ్చాడమ్మా? రాలేదు, డాక్టర్ దేవదాస్ ఇంట్లో ఉన్నాడు, కూర్చోండి. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. విశ్వం పాస్పోర్ట్ ఇవ్వాలి, వినీలని విశ్వంని లండన్ పంపించేద్దాం. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. రాధిక, అంబిక గురించి నీకు బాగా తెలుసు, ఇకపై తనని మార్చాలనుకోవడం కుక్కతో ఒక వంకర తీసినట్టే అవుతుంది, అందుకే ఈ నిర్ణయం. మీరు తొందరపడి తీసుకున్న నిర్ణయం అనుకుంటా.
లేదమ్మా, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నేనెంత చెప్పినా వినకుండా మొండిగా విన్నీలని లండన్ పంపించే తీరుతానని ఒంటికాల మీద నిల్చుంది నా భార్య. బలవంతంగా తనను లండన్ పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది నా కన్న బిడ్డ. విన్నీలను లండన్ పంపించకపోతే మీరు నాకు తలకురువి పెట్టాల్సి వస్తుందని ఇటు అంబిక బెదిరిస్తోంది. నా భార్య మొండితనానికి, నీ భర్త అధికారానికి బలి కాకుండా మన పిల్లల్ని కాపాడుకోవడానికి నాకింతకంటే దారి కనిపించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కారు పక్కన పార్క్ చేయి, రావే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్. ఇప్పుడు వచ్చేళ్ళారే వాళ్ళు, ఎప్పుడు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారు? సారీ సార్, ఐ కెనాట్ గివ్ ద పర్సనల్ డీటెయిల్స్, ప్లీజ్ కాంటాక్ట్ ద మేనేజర్. సార్, నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి. గోల్డెన్ ఎక్స్పోర్ట్స్ ఎండి అంబిక ఎప్పుడు వెళ్ళడానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు చెప్పగలరా ప్లీజ్? నువ్వెవరు, వాళ్ళకి నువ్వేమవుతావు నేను తెలుసుకోవచ్చా? సార్, నేను వాళ్ళ అమ్మాయి లవర్ని. మా ప్రేమను విడదీయడానికి ఆవిడ ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు వెళ్తున్నారో చెప్తారా? లండన్కి వెళ్ళే ఎయిర్ ఇండియాలో టికెట్ కన్ఫర్మ్ అయింది. వెక్స్ అయితే ప్రేమలో గెలవలేం బ్రదర్. ప్రేయస్ని ఈ దేశం నుంచి దాటించవచ్చు, కానీ ప్రేమను ఎవ్వరూ దాటించలేరు. ఎందుకంటే లవ్ నెవర్ ఫెయిల్స్. ఎనీహౌ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది మామూలు వీసా కాదు, నా కూతురు ప్రాణం కాపాడే వీసా. థ్యాంక్ యూ. సారీ. ఓ, ఐఎమ్ సారీ. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ వీసా, దిస్ ఇస్ గోయింగ్ టు సేవ్ మై డాటర్స్ లైఫ్. థ్యాంక్ యూ. ఓ, విత్ ప్లెజర్. చిన్న యాక్సిడెంట్ అయింది. మీరేం భయపడకండి, మన విశ్వం ఎముడికే టాటా చెప్పేశాడు. లోపలికి వెళ్ళి చూడండి. అలా చూడకు సంతోష్, ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. లేదు, ఇది నువ్వు చేసిన అటెంప్ట్ టు మర్డర్. నేను మా వాణ్ణి కాపాడుకున్నాను. నువ్వు జెంటిల్మెన్ వైద్య, మీ అమ్మాయి ప్రేమకు సమాధి కట్టు, మా వాణ్ణి సమాధి చేయాలని చూడకు. ఆ మనిషి అలాగే మాట్లాడతాడండి, మీరు వెళ్ళి విశ్వాసం చూడండి. నాకు డాక్టర్తో ఒక ముఖ్యమైన పని ఉంది. డాక్టర్ గారు. అరే చే, ఎవడరా దారి కట్టగా స్టూల్ చేసింది? ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు, డిస్టర్బ్ చేశానా? ఏం తాగొచ్చావా? అవును, బ్యాక్ పైపర్. ఏ తాగటం అంత పెద్ద దేశ ద్రోహమా? అవుట్, బయటికి పో. వెళతాను లేవయ్యా, శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నాను. అందువల్లే వెళ్ళిపోయే ముందు నీతో ఏమేం మాట్లాడాలో మాట్లాడడానికే తాగొచ్చాను. నాన్సెన్స్. నేను నాన్సెన్స్ గాండెనయ్యా, నీకు సెన్స్ ఉందా? నేను ఎందుకు తాగొచ్చానో తెలుసా? ఎవరెవరో నీకు చెప్పాల్సిన విధంగా చెప్పి చూశారు, ఏది నీ మట్టి బోరకు ఎక్కలేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను.
ఇంతవరకు మనసులో దాచుకున్నదంతా ఒకేసారి కక్కే తలుచుకున్నాను. దానివల్ల ఎన్ని గొడవలు వచ్చినా సరే. ఏంటి రౌడీజం చేస్తున్నావా? ఎవరు? నేనా? ఏ నేను చూడడానికైనా రౌడీలాగా ఉంటాను, పక్క జెంటిల్మెన్ని. నువ్వు మంచివాళ్ళగా పోజు కొడతావు, కానీ నువ్వేనయ్యా రౌడీవి. దుఃఖం తన్నుకొస్తుందయ్యా, అందుకే తాగొచ్చాను. ఏంటా దుఃఖం? విశ్వానికి యాక్సిడెంట్ అయిందే, అదే. చావుపోయేవాడిని కాపాడేవుగా. ఎందుకు కాపాడావు? ఎందుకు కాపాడావు? ఏంటయ్యా షాక్ అయ్యావా? అయి ఉంటావు. చావుపోయేవాడిని బతికించావు, ఓకే. దానివల్ల వాడికంటే సంతోషం? వాడు ఆశపడ్డ అమ్మాయితో పెళ్లి చేస్తావా? లేదే. వాడి ప్రేమకు నువ్వు ఎలాగూ ఎముడి పోతావు. వాడు మనశ్శాంతిని కోల్పోయి జీవచంలో తిరుగుతుంటాడు. దానికంటే అప్పుడే వాడిని చంపేసి ఉండొచ్చే. ఎందుకు కాపాడా? ఏమే సంతోషం అని పేరు పెట్టుకున్నావు, కానీ కన్న కొడుకు సంతోషాన్ని కాలరాయాలని చూస్తున్నావు. ఏమి జన్మమయ్యా నీది? ఇలా చూడు, మనిషికి ఆకలి నిద్ర బాధ సంతోషం సహజంగా వచ్చినట్టుగా ప్రేమ కూడా సహజంగా కలుగుతుంది. అదేదో పెద్ద దేశద్రోహం అయినట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు. నాకు తెలియక అడుగుతాను, నీకు పెళ్ళై ముగ్గురు పిల్లలున్నారు. మీ అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది. ఈ వయసులో నీకు ఉంపుడుగతి కావాల్సి వచ్చినప్పుడు పెళ్లికి ఎదిగిన అబ్బాయి తన కాబోయే భార్య ఎలాగ ఉండాలో సెలెక్ట్ చేసుకోకూడదా? ఏంటి తల తిరుగుతుందా? తప్పు చేస్తే అంతేనయ్యా, మనసాక్షి చెప్పుతో కొడుతుంది. ఇలా చూడు, మీ అబ్బాయి ప్రేమను బతికింత తలుచుకుంటే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వు, లేదంటే వాళ్ళిద్దరిని చంపి ఒకే సమాధి కట్టి. నువ్వు ఒక మనిషివని నీ దగ్గర పనిచేస్తున్నాను చూడు. గుడ్ బాయ్. ఇదిగా ఓ పెగ్గేసుకుని బాగా ఆలోచించు. నేను బయటికి వెళ్ళి ఒక కోటర కొనుక్కుంటా. విశ్వం తనతో వస్తాడన్న నమ్మకంతోనే రేపు వినీల లండన్ ఫ్లైట్ ఎక్కబోతోంది. ఒకవేళ విశ్వం వెళ్ళకపోతే తను మొండిది, అనుకున్నదంతా చేస్తుంది. విశ్వంని లండన్ పంపించడానికి కష్టపడి నేను అన్ని ఏర్పాట్లు చేశాను, కానీ విధి ఇలా చేసింది. మనం ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు. మన పిల్లల జీవితాలు కాపాడటానికి ఆ దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు. Attention please, Air India flight number 717 is ready for departure to London. Passengers are requested to clear immigration, customs and security check. Thank you. Amma. Vishwam. Vishwam. Yeh nana. Vishwam. Vishwam. Uncle, ne vinila chudali.
ఈ టైంకి వినిల వాళ్ళ అమ్మతో ఎయిర్పోర్ట్లో ఉంటుంది. అంకుల్, నువ్వు తనతో పాటే వస్తున్నావన్న నమ్మకంతోనే వినిల లండన్ వెళ్ళడానికి ఒప్పుకుంది. నీ పాస్పోర్ట్, వీసా, టికెట్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. విశ్వం, flight number 717 is now ready for departure. Passengers are requested to pass through security check and identify their luggage prior to departure. Thank you. నిన్ను తాకిన గాలి కూడా నా కూతుర్ని సోకకూడదని దాన్ని దేశాన్ని నుంచే పంపించేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? పో. నన్ను ఆపకండి, నేను వినిలను చూడాలి. ఇలా చూడు, నేను చచ్చి శవమయ్యాక నువ్వు దాన్ని చూడగలవు? నేను వినిలను కలవడం కోసం దేనికైనా తెగిస్తాను. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను, ఒక్క అడుగు ముందుకేసావు, నా చేయి పట్టుకు లాగి తప్పుగా ప్రవర్తించావని అరిచి గోల పెట్టి జనాన్ని పోగేస్తాను. నువ్వింత అసహ్యంగా ప్రవర్తిస్తావు అనుకోలేదు. నిన్ను నా భార్యగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వు ఒక మనిషి. ఆగండి, మీరు ఎవరు సార్? ప్యాసింజర్ ఇతనే. సారీ సార్, ఈ కండిషన్లో ఇతను లోపలికి పంపలేం. సార్ నాకేం కావాలి సార్? నేను బాగానే ఉన్నాను. అవును, వచ్చేదారు లేదో చిన్న యాక్సిడెంట్ అయింది అంతే, ప్లీజ్. ఐఎమ్ సారీ సార్, నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అగైనెస్ట్ గా నడుచుకోలేను. ఈ కండిషన్ ఇతను లోపలికి పంపడం కుదరదు. డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే లోపలికి పంపుతారా? నేను డాక్టర్ సంతోష్. ఫ్లైట్ లో ప్రయాణం చేసే మేరకి అతని ఆరోగ్యం బాగానే ఉంది. నేను సర్టిఫై చేస్తున్నాను, అతన్ని వెళ్ళనివ్వండి. ఎయిర్లైన్స్ ఆఫీసర్ తో మాట్లాడి చూడండి సార్. కమ్ ఆన్ విశ్వ. ఐఎమ్ సారీ సార్, ఇప్పుడు నేనేమి చేయలేను, ఎందుకంటే ఫ్లైట్ టేకాఫ్ అవ్వబోతోంది. సార్, ఒకటి తన ఫ్లైట్ ఎక్కాలి, లేదా ఫ్లైట్ లో ఉన్న నా కూతురు కిందకు దిగాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరాలి. సార్ నన్ను అర్థం చేసుకోండి, ఫ్లైట్ టేకాఫ్ అవుతోంది. టేకాఫ్ అవుతుంది ఫ్లైట్ కాదు సార్, నా కూతురు ప్రాణం. ఇతను వెళ్ళకపోతే నా కూతురు ఫ్లైట్ లోనే ప్రాణం తీసుకుంటుంది. ఏంటి మీరు అనేది? ఏంటి మీరు అనేది? ఇన్స్పెక్టర్, పారిపోతున్న మమ్మల్ని వెంటాడి పట్టుకుని వాళ్ళకి అప్పగించింది మీరే కదా ఇన్స్పెక్టర్. ప్రేమించుకోవడం జీవితాంతం సంతోషంగా ఉండడానికని చెప్పారే, ఇప్పుడు నన్ను ప్రేమించిన పాపానికి నా వినిల అన్యాయంగా చనిపోబోతుంది. తను ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్. ఏంటి బాబు ఇది? ఒంటి నిండా గాయాలు, బ్లడ్, ఏమైంది? సార్, జరిగింది ఏమిటో తర్వాత చెప్తాను. ముందు నా కూతురు ప్రాణాలు కాపాడాలి. ఇతను వస్తాడన్న నమ్మకంతోనే నా కూతురు ఫ్లైట్ ఎక్కింది. ఇతను వెళ్ళకపోతే తను ఫ్లైట్ లోనే ప్రాణాలు తీసుకుంటుంది, ప్లీజ్. ఏంటి సార్ మీరు అనేది? ఫ్లైట్ లో ఆత్మహత్య? అవును సార్, నా వినిల చాలా మొండిది, చెప్తే చెప్పినట్టే చేస్తుంది. మా ప్రేమను కాపాడకపోయినా పర్లేదు, తన ప్రాణాన్ని కాపాడండి సార్, ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. Thank you.
ఒక్కసారి రెండు ప్రాణాలు పోతాయి సార్. షిట్. ఎక్స్క్యూజ్ మీ, లైక్ టు హావ్ డ్రింక్స్? నో థాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. యా. నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. ఐఎమ్ సారీ. టూ లేట్. నో. కలిసి నా వినల్ నా నుంచి దూరం చేశారు కదా. అయ్యో, ఇప్పుడు సంతోషమేగా? ఇప్పుడు తృప్తేగా? ఏడవకూడదు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకూడదు, నవ్వండి. నవ్వడం తెలీదా? నా వినల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంక రాదు, ఇంకెప్పటికీ రాదు. విశ్వ బాగా ఏడవండి. ఇప్పుడు ఏడ్చి ఏంటి సార్ ప్రయోజనం? నేను ఆ రోజు చెప్పాను వాళ్ళని విడదీయొద్దని. ఇప్పుడు ఏమైంది? వాళ్ళని కని పెంచి ఇంత వాళ్ళని చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు? మీ తొందరపాటు వల్ల అతను మళ్ళీ చిన్నపిల్లవాడయ్యాడు. పిల్లవాళ్ళని తల్లించడం తప్పు కాదు సార్, కానీ అతను పూల కంచెలా ఉండాలి, ముళ్ళ కంచెలా ఉండకూడదు. కానీ ఒకటి మాత్రం నిజం సార్, వీళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం మీలాంటి పేరెంట్స్. బతకనివ్వరు, సావనివ్వరు. ఇన్స్పెక్టర్, సారీ మై చైల్డ్. అక్కడ వెనీలా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి.